नीट पारदल शाखा आईएनसी गुरुधर मुरलीधर ताता मुरलीधर तात्य गीडिया मीद कोपा उ ఆయన రిటైర్ అయిపోయి 11 12 ఏళ్లు బట్టి అదే శాఖలో 11 ఏళ్లు అనలే కొనసాగుతున్నాడు అందులోనే పెద్ద తాత లెక్క తిరుగుతా ఉన్నాడు అంటే నిన్న విజిలెన్స్ వాళ్ళు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో జలసౌదాలో కొన్ని డాక్యుమెంట్లు అడిగారట అడిగితే అవే ఇచ్చి రుసరుసరుసరుసగా కిందకి వచ్చాడు కిందకి రాగానే మీడియా వాళ్ళు మాట్లాడాలని సారంటే ఇంత చూపిరి అనుకుంటా పోతున్నాడు ముసలోడే గాని అని వీళ్ళు అనుకుంటా ఉన్నారు ఏదేమైనప్పటికీ కాళేశ్వరము మేడిగడ్డ ఈ బరాజులు ఈ బరాజుల వ్యవహారం అంతా బయటికి వస్తా ఉంది విజిలెన్స్ అధికారులు ఏకకాలంలో ఎన్ని ఆఫీసుల్లో దాగినటువంటి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు కాళేశ్వరం ముడి కేసీఆర్ మెడకు జుట్టుకోబోతా ఉంది కేసీఆర్ ఇంకా మీరు భవిష్యత్తులో ఈ బయటపడేటువంటి అన్ని అంశాలు చూస్తే బయటపడే అన్ని అంశాలు చూస్తే కేసీఆర్ తు అని వస్తారు 100% అటువంటి కథలు బయటకొస్తా ఉన్నాయి ఇంకా చేసిన కథ అన్ని రంగాలల అన్ని రంగాలు ఒకటం కాదు అన్ని రంగాలు సర్వనాశనం చేసిండు సో సరైన సమయానికి కూడా మనం తెలంగాణను రక్షించుకోలేకపోయినం 10 ఏళ్లు గడిచిపోయింది కేసీఆర్ మోసాల నుంచి బయటికి రావడానికి వచ్చినం అయిపోయింది మొత్తానికి అయితే తెలంగాణ విముక్తి అయిపోయింది ఇక ఈ దొంగల ముఠాలు జైల్లో బంధించిన ఒకటే ఆలస్యం ఉంది మార్నింగ్ న్యూస్ లోకి వెళ్దాం మార్నింగ్ న్యూస్ లో రైట్ గా వెలుగు దిన పత్రిక చూసుకుంటే అయోధ్య రామ మందిరానికి 5.5 టన్నుల ఇత్తడి ధ్వజస్తంభం అయోధ్య రామ మందిరంలో 5500 కేజీల భారీ ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించనున్నారు 44 అడుగుల పొడవుతో ఈ పవిత్ర ధ్వజస్తంభాన్ని గుజరాత్లోని అహ్మదాబాద్ చెందిన ఓ కంపెనీ తయారు చేసింది దీన్ని ప్రత్యేక రథంలో మంగళవారం అయోధ్యకు తీసుకొచ్చారు శిల్ప శాస్త్రానికి తగ్గట్టు పూర్తిగా ఇత్తడితో దీన్ని తయారు చేశారు ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ధ్వజస్తంభంపై ప్రధాని నరేంద్ర మోడీ కాషాయ జెండా ఎగరవేయనున్నట్టుగా తెలుస్తోందట దీనిపైన కాషాయ జెండా ఎగరవేస్తారట నరేంద్ర మోడీ గారు అహ్మదాబాద్ లో తయారైపోయింది 5500 కిలోల భారీ ధ్వజస్తంభాన్ని అక్కడ అహ్మదాబాద్ లో తయారు చేసి 44 ఫీట్ల హైట్ ఉంటదట ఇప్పుడే మొక్కురయ్యా మళ్ళీ వీణంగా అర్జున అవార్డు అందుకున్న బాక్సర్ హుసాముద్దీన్ తెలంగాణ స్టార్ బాక్సర్ మహమ్మద్ ఉసాముద్దీన్ అర్జున అవార్డు అందుకున్నారు 2023 నేషనల్ స్పోర్ట్స్ అవార్డును మంగళవారం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారు అర్జున అవార్డు అందుకుంటే ఇక కాళేశ్వరం అక్రమాలు తవ్వుతున్నారు ఒకేసారి 10 చోట్ల విజిలెన్స్ తనిఖీలు జలసౌదా జల్లడ కీలక రికార్డులు స్వాధీనం ఈఎన్సీ మురళీధర్తో పాటు ఇంజనీర్లపై ప్రశ్నల వర్షం ఎల్ఎండీ కాలనీ రామగుండం మహాదేవ్పూర్లోను తనిఖీలు ఎవరి మెడ చుట్టుకుంటుందోనని ఇంజనీర్లలో టెన్షన్ తప్పు చేసిన వాళ్ళపై కఠిన చర్యలుంటాయని చెప్పి మంత్రి ఉత్తమ్ అంటాడు ఉచ్చు బిగుస్తా ఉంది కాళేశ్వరానికి సంబంధించి ఇరిగేషన్ పై నేడు సీఎం రేవంత్ రివ్యూ కాళేశ్వరం ప్రాజెక్టులోని అక్రమాలను తేల్చేందుకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రంగంలోకి దిగింది హైదరాబాద్లోని జలసౌదతో పాటు 10 చోట్ల మంగళవారం ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది పలువురు అధికారులను ప్రశ్నించి వివరాలు రాబట్టింది జలసౌదలో దాదాపు 8 గంటలకు పైగా సోదాలు జరిగాయి ఈఎన్సీ మురళీధర్తో పాటు ఇతర సీనియర్ ఇంజనీర్లను విచారించింది ప్రాజెక్టు డిజైన్స్ డ్రాయింగ్ క్వాలిటీ కంట్రోల్ రిపోర్ట్లు టెండర్ డాక్యుమెంట్లు కాస్ట్ ఎస్కలేషన్ రిపోర్ట్లను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది ఇక 12 టీములతో ప్రభుత్వ ఆదేశాలతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో 12 టీములు తనిఖీల్లో పాల్గొన్నాయి హైదరాబాద్లోని జలసౌదతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం ఉన్న ఎల్ఎండీ కాలనీ క్యాంపు తర్వాత రామగుండం మహాదేవ్పూర్ తదితర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు జలసౌదాలో మంగళవారం ఉదయం 9:30 నుంచి సాయంత్రం వరకు తనిఖీలు కొనసాగాయి విజిలెన్స్ అధికారులు జలసౌదాకు చేరుకోగానే మొదట సిబ్బంది ఫోన్లను స్వాధీనం చేసుకుని మధ్యాహ్నం 2 గంటల తర్వాత తిరిగి ఇచ్చేశారు తనిఖీలు జరుగుతున్న క్యాబిన్ల వద్దకు ఎవరు వెళ్లకుండా జలసౌదా ప్రధాన గేట్ల వద్ద సిబ్బందిని కాపలాగా ఉంచారు విజిలెన్స్ జలసౌదాతో పాటు కాళేశ్వరం కార్యక్రమాలు ఎక్కడెక్కడ జరిగినో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది సోదాలు నిర్వహించి ఉన్నటువంటి అన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు తెలంగాణ ప్రజలారా గతంలో కాళేశ్వరం కట్టేటప్పుడు మనం అడిగినాం కాళేశ్వరం డిపిఆర్ ఏదని అడిగినాం డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎక్కడ ఉంది సార్ అని అడిగినాం ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎవరిని చూపెట్టలే వీళ్ళు అంటే ఎంతలా గడతావు ఏడ గడతావు ఎన్ని పైసలు దేనికి దీనికి పైసలు ఎట్లొస్తాయి దీని కథ వ్యవహారం అంతా ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఉంటుంది ఈ రిపోర్ట్ ప్రతిపక్షాలు అడిగితే ఇయ్యలే నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ పెడితే ఆయన తీయలే ఇవన్నీ కాగితాలన్నీ దాచిపెట్టిండు కేసీఆర్
ఎందుకు దాచిపెట్టారు? నిజంగా కాళేశ్వరం అద్భుతమైన ప్రాజెక్ట్ అయితే ప్రజల ముందు తీసుకొచ్చి పెట్టాలి. ఇగో కాయదరా, ఇగో ఈ 10 రూపాయలు తీసి గిది పెట్టినా, ఈ 10 రూపాయలతో గిది చేసినా అని చూపెట్టాలిగా. ఇవేవి చూపెట్టకుండా దాచిపెట్టిండు. ఎందుకు దాచిపెట్టిండంటే ఆ లెక్కలు బయటకు వస్తే ఆయాలనే దంతుండే జనం, ఆయాలనే దంతుండే. ఎందుకంటే 20,000 వండే పంటకు పంట వండిస్తే 20,000 రూపాయలు వస్తది. ఎవరాళ్ళు దానికి లీలకాయ కాసేమో, పంట పండిస్తే 20,000 రూపాయలు వస్తది, దాని నీళ్ళకయ్యేదేమో 57,000 రూపాయలు ఖర్చు. చూడిగా సారణ కొడికి బారణ మసాల అన్నట్టు. ఈ రకంగా కేసీఆర్ చేసినటువంటి దందా ఏదైతే ఉందో ఆ దందాకు సంబంధించినటువంటి వ్యవహారం మొత్తం ఇప్పుడు ఆ లెక్క సౌండ్ చేయకుండా లెక్కల రూపంలో మొత్తం బయటకు వస్తూ ఉంది. అందుకోసమే విజిలెన్స్ అధికారులు తనిఖీ చేస్తుంటే ఉన్నటువంటి ఇంజనీర్లకు ఇప్పుడు ఈ ఇంజనీర్లకు ఉచ్చబడతా ఉంది. ఎవరి మీద చుట్టుకుంటారు? అసలు మీదవి రక్తం బొట్టు బొట్టు ఖర్చు పెట్టిన అసలు ఇంజనీర్ ఏమో బాతాల పోసేట్టు వండుకున్నాడు, పన్నడు పోయి తొని తిరిగిందని ఇక వీళ్ళ మేడం చుట్టుకుంటుంది. అధికారులు ఇప్పటికైనా మీరు యాడ్ చేసుకోరు, కేసీఆర్ సోపతి పడితే ఇంత నాశనం అనుకుంటుంది అన్నట్టు. మీడియాపై ఈఎన్సీ మురళీధర్ గరం గరం, జలసౌదలో విజిలెన్స్ తనిఖీలపై స్పందించాలని కోరిన మీడియా ప్రతినిధులపై ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ గరమయ్యారు. ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నారు? అసలు మిమ్మల్ని లోపలికి ఎవరు రానిచ్చారు? నన్ను ఎందుకయా చంపుతారు? విజిలెన్స్ అధికారులు కొన్ని డాక్యుమెంట్లు అడిగారు, వాటిని అందజేశామంటూ ఆయన జలసౌదా నుంచి వెళ్ళిపోయారట. ఈ ముసలో నిడిచిపెట్టకూడదు ఎట్టి పరిస్థితుల్లో. అసలు కథ ఈ ముసలోని దగ్గరే ఉంది. ఈ ముసలోనే ఆ ముసలోనికి ఎట్లా కొట్టుకపోవచ్చు సంపద, ఎట్లా ముంచొచ్చు జనాన్ని అని చెప్పినోడు అని చెప్పి వాళ్ళు ఈ 70-75 ఏళ్ళకు కూడా ఈయన కట్టె పట్టుకొని మెల్లగా తిరుగుకుంటా ఈ మొత్తం సర్వనాశనం చేసాడు. కదా అట్లుంటే ప్రతి లోక్సభ నియోజకవర్గానికి 10 కోట్ల ఫండ్స్, ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులకు నిధుల బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి, అర్హులకే సంక్షేమ పథకాలు అందేలా చూడండి, అవినీతి అధికారులను ఉపేక్షించేది లేదు, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే పనులు చేయొద్దు, లోక్సభ ఎన్నికలపై 5 ఉమ్మడి జిల్లాల నేతలతో సమీక్ష, రాష్ట్రంలో ప్రతి లోక్సభ నియోజకవర్గానికి 10 కోట్ల చొప్పున స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ కేటాయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు, నిజమైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నేతలకు ఆయన సూచించారు. లోక్సభ ఎన్నికలపై ఉమ్మడి జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్న రేవంత్ మంగళవారం ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల నేతలతో హైదరాబాద్లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల విభాగంలో సమావేశమయ్యారు. లోక్సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఆయన వారికి సూచించారు. ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్కి 10 కోట్ల రూపాయలు ఫండ్స్ ఇన్ఛార్జ్ మంత్రులకు ఇవ్వబోతా ఉన్నారట. ఎక్కడైనా మంచి చెడు వ్యవహారం ఉంటే తక్షణం చేయాల్సిన కార్యక్రమాలకు సంబంధించి ఇస్తా ఉన్నారట. అయితే ఇక్కడ అర్హులకే సంక్షేమ పథకాలు అందాలి, టీఆర్ఎస్ కార్యకర్తలు ఏది దూపక వంచక తాగినట్టుగా కాకుండా ఇప్పుడు ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకి ఇవ్వాలి. అవినీతి అధికారులను ఉపేక్షించేది లేదు, అవినీతి చేస్తే ఏ అధికారిని కూడా ఇడిసి పెట్టేది లేదు, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే పనులు చేయొద్దు, లోక్సభ ఎన్నికలపై 5 ఉమ్మడి జిల్లాల నేతలతో రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించినటువంటి సందర్భంలో చేసిన వ్యాఖ్యలు ఇవి. ర్యాగింగ్ మితిమీరితే ప్రిన్సిపాలే జవాబుదారీ, యూనివర్సిటీలో ర్యాగింగ్ కేసులు మితిమీరి నమోదైతే సంబంధిత కాలేజీ ప్రిన్సిపల్, వర్సిటీ రిజిస్ట్రార్ జవాబు చెప్పాలని యూజీసీ హెచ్చరించింది. ర్యాగింగ్ మితిమీరితే ప్రిన్సిపాలే జవాబుదారీ తనం వహించాల్సి ఉంటుంది అని చెప్పి చెప్తా ఉన్నారు, యూజీసీ హెచ్చరించింది. ఇదే అంశం పైన ఏం పల్లా రాజశ్వరరెడ్డిదా మీ కూడా కబ్జా పెట్టిండా గిట్రా ఏం చేసిండు? ఒకటి ఫేక్ డాక్యుమెంట్ తయారు చేసుకుని వచ్చి మా యొక్క ప్లాట్ల మీదకి ఓనర్లను రానియకుండా పోలీసు వాళ్ళని తోటి బెదిరింపులకు పాల్పడుతున్నాడు. నెమరగొమ్మలా పల్లా రాజేశ్వరి, ఇది కాదు ఇంకో వేరే పల్లా రాజేశ్వరి, అనురాగ్ కాలేజీ పక్కకే, అతనికే అవసరం ఉన్నది ఇప్పుడు ఆ కాలేజీకి మా ఓనర్ 2002లో చనిపోయిండు, 2005లో దొంగ డాక్యుమెంట్ చేసుకున్నారు, చనిపోయిన తర్వాత ఫేక్ డాక్యుమెంట్. పల్లా రాజేశ్వరి రెడ్డి ఏ డాక్యుమెంట్ తీసుకపోయినా కూడా సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. మేము 1వ తారీఖు నాడు, ఆగస్ట్ 1వ తారీఖు నాడు పల్లా రాజేశ్వరికి రిజిస్ట్రేషన్ చేయొద్దని కూడా మేము లెటర్ ఇచ్చినాం 1వ తారీఖు నాడు. బీబీ నగర్ సబ్ రిజిస్ట్రార్ 2002లో ఓనర్ చచ్చిపోతే పల్లా రాజేశ్వరరెడ్డి అనే దొంగ 2005లో అదే ఓనర్ తోని
రిజిస్ట్రేషన్ చేయించు, చచ్చిపోయినట్టు ఎట్లా లేచేస్తుండొచ్చు? ఆత్మ చేసిందా రిజిస్ట్రేషన్? ఇగో 18వ తారీఖు 2022లో పల్లా రాజశేఖర్ అనురాగ్ ఇగో చేసుకున్నాడు. మేము పల్లా రాజేశ్వర రెడ్డి మీద కంప్లైంట్ ఇచ్చినాం. నేను సుఖమైన వాడిని, తర్వాత నా మీద ఆరోపణలు చేస్తున్నాడు కదా, మరి పోలీసు వాళ్ళు రిజిస్టర్ చేయట్లే కేసు. బీబీనగర్ పోలీస్ స్టేషన్కి వస్తుంది బీబీనగర్ పిఎస్. మా మీదనే కేసులు బుక్ చేస్తుర్రు దొంగతనం చేసిరని. ఉల్టా మాకు ఎంఆర్ఓ కూడా రిపోర్ట్ ఇచ్చాడు, ఇది ప్లాట్ ఓనర్లదే అని రిపోర్ట్, 24 పేజీల రిపోర్ట్ ఇచ్చాడు 2017లో. ఓకే, అయినప్పటికీ కూడా పోలీసు వాళ్ళతోటి పల్లా రాజేశ్వర రెడ్డి బినామీ వ్యక్తులు జితేందర్ రెడ్డి, మధుకర్ రెడ్డి అనే వ్యక్తి, మధుకర్ రెడ్డి మధుకర్ రెడ్డి వాడు బినామీ పల్లా రాజేశ్వర రెడ్డికి. నాకేం తెలియదు. ఇప్పుడు ఎంత మంది ఉన్నారు మీరు బాధితులు? 286 మంది ప్లాట్లు అందరిని జమ అయ్యి అందరిని జమ పోలీసులు వారికే మద్దతు. ఇప్పుడు నేను చూసుకుంటా కదా ఆయన పోలీసుల సంగతి, ఆయన కథ నేను చూసుకుంటా. వెళ్ళా ఏమైంది, కూర్చోరు సార్, కాంట్రాక్ట్ కూర్చోరు, కూర్చో కూర్చోండి, అదేమి ఇంపార్టెంట్ కాదు ఇప్పుడు, అర్జెంట్ సార్, కూర్చోండి, కూర్చోండి పోయి కరెక్ట్. పల్లా రాజేశ్వరి కథ కట్టున్నది. పల్లా రాజేశ్వరుడు ఇంక నిన్నటిదే కాదు, ఇక 220 మంది ఫ్లాట్లు కబ్జా పెట్టినట్ట నిమ్రగుమ్లో. నువ్వు నాకు చెప్పవాడితివి నిన్న ముచ్చట. ఇది బీబీనగర్ మండలంలో, నిన్న గట్కేసర మండలం. 13 జిల్లాలకు పొగమంచు వార్నింగ్. రాష్ట్రంలో పొగమంచు తీవ్రత పెరుగుతున్నది, దీనికి చలిగాలులు కూడా తోడవుతున్నాయి. 13 జిల్లాలకు పొగమంచు ముప్పు ఉంటుందంటూ వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసిందంట. ఫార్ములా రేస్ తో సంబంధం ఉన్న వాళ్ళందరికీ నోటీసులు ఇస్తాం, మాజీ మంత్రి ఉంటే ఆయనకు పంపుతాం, బట్టి రూల్స్ కు విరుద్ధంగా ఈవెంట్ పేమెంట్ దీనిపై విచారణ జరిపిస్తాం, టికెట్లు అమ్ముకుని అగ్రిమెంట్ నుంచి వైదొలిగిన నెక్స్ట్ జన్ సంస్థ ఎవరిదో తెలుస్తాం, ఈ రేస్ తో రాష్ట్రానికి నష్టమే తప్ప లాభం లేదు, సొంత కష్టాలను పంపించు బయటకెళ్ళిగా. ఈ రేస్ తో రాష్ట్రానికి నష్టమే తప్ప లాభం లేదు, సొంత ఇష్టాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని ఫైర్. ఫార్ములా ఈ రేస్ అక్రమాలతో సంబంధం ఉన్న వాళ్ళందరికీ నోటీసులు ఇస్తామని, ఇందులో మాజీ మంత్రి ప్రమేయం ఉంటే ఆయనకు నోటీసులు పంపిస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ఈ ఈవెంట్ కు సంబంధించిన పేమెంట్ బిజినెస్ రూల్స్ కు విరుద్ధంగా జరిగిందని, దీనిపై న్యాయ విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఫిబ్రవరిలో నిర్వహించాలనుకున్న ఈ ఈవెంట్ కోసం గతంలో ఉన్న ట్రైపార్టీ అగ్రిమెంట్ ను కాదని, ఎన్నికల కోడ్ ఉన్న టైంలో బైపార్టీ అగ్రిమెంట్ ఎలా చేశారని కేటి రామారావు అనేటువంటి బినామీ సంస్థలు ఎంటర్ అయిపోయి ఈ రేసింగ్ దంద పెట్టి కార్లు కార్ల రేస్ అంట. హైదరాబాద్ లో రేసింగ్ ధరించి ఎంత అద్భుతం, ఎవడే రారా ఈ అమ్మ దొంగ నా కొడుకు లారా, వీడు అరవింద్ కుమార్ అంటోడు, కేటి రామారావు అంటోడు, మొత్తం ఈ రేసింగ్ లో పెట్టి దంద పెట్టి దొంగ కంపెనీలు పెట్టి పైసలు ఎత్తుకొని పోయింది. అడ్వాన్స్ 55 కోట్లు ఎత్తుకొని పోయింది వాడు. ఇప్పుడు తెలిసిందిగా లెక్క, ఇంతేనే లెక్క బయటకు వస్తుంది కదా. ఇప్పుడైతే ఎవరి ఆనందం కోసం చూస్తూ అర్థం చేసుకోరి, అంతర్జాతీయ స్థాయికి నగరం నగరం ఎగురుడుగా ఎరు మీదికి ఎదిగింది కాదన నాయన, ఈ కొడుకులు కోట్లు కొట్టేయడానికి వేసిన ప్లాన్ ఇది. మంచి పని చేస్తున్నారు బట్టి విక్రమార్క గారు. బయటికి వస్తుంది, ఇగో ఫార్ములా రేస్ తో సంబంధం ఉన్న వాళ్ళందరికీ, మాజీ మంత్రి ఉంటే ఏ మాజీ మంత్రి ఉంటాడు, ఒకటి గాయని ఇంకో రావడే సలీం ఫేకు, ఓటమిపై సమీక్షలు మరిచి జనంపై నిందలు, తమను ఓడించి ప్రజలే తప్పు చేశారన్నట్టుగా బీఆర్ఎస్ ముఖ్య నేత, ప్రజలే తప్పు చేసినట్టు వీళ్ళని ఓడించి ప్రజలే, ఇంకా మీకు సిగ్గు చేరడం లేదు అసలు ఇంత కూడా. మిమ్మల్ని ఓడించింది ప్రజలే, కానీ తప్పు చేశారు, ప్రజలు తప్పు చేసినారు. కాంగ్రెస్ కన్నా 1.85% తక్కువ ఓట్లు వచ్చాయని సమర్థింపు, ఓకే, కానీ ఇప్పుడు కాంగ్రెస్ కంటే 1.85% ఓట్లు తక్కువ వచ్చినట్టు కదా, నీకు 88 సీట్లు ఇచ్చారు, మొత్తం 104 చేసుకున్నావు, దాన్ని చేసుకున్నావు, 104 నుంచి ఎన్ని సీట్లకు వచ్చి పడ్డావు, 7కి పోయినావు, ఎక్కడి నుంచి 39 39కి వచ్చినావు, 104 నుంచి 39 కొట్టిన జనం అంటే ఈ లెక్క చెప్తలేవు ఎందుకు, ఎట్లున్నాయి సిక్స్ ఎట్లా కొట్టిన. సన్నాహక సమావేశాల్లో కార్యకర్తల విస్మయం,
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై బీఆర్ఎస్ ముఖ్య నేతల్లో ఆత్మవిమర్శ కనిపించడం లేదు. ఇప్పటికే 7 లోక్సభ నియోజకవర్గాల సన్నాహక సమావేశాల్లో వాళ్ళు మాట్లాడిన తీరు పార్టీ కార్యకర్తల్ని విస్మయానికి గురిచేస్తుంది. అసెంబ్లీలో తమ సంఖ్యాబలం 104 నుంచి 39కి పడిపోయిందనే వాస్తవాన్ని కూడా పార్టీ ముఖ్యులు గుర్తించలేకపోతున్నారని, ఎందుకు ఓడిపోయామనే దానిపై సమీక్ష కూడా చేయడం లేదని కార్యకర్తలు అంటున్నారు. జనం కన్ఫ్యూజన్ లో బీఆర్ఎస్ ను ఓడించారని ఓ ముఖ్య నేత తాము 32 యూట్యూబ్ ఛానళ్లు పెట్టుకుంటే పరిస్థితి మరోలా ఉండేదని ఇంకో కీలక నేత స్కీములు అందు ఎందుకు ఓడిపోయామనే దానిపై సమీక్ష కూడా చేయడం లేదని కార్యకర్తలు అంటున్నారు. జనం కన్ఫ్యూజన్ లో బీఆర్ఎస్ ను ఓడించారని ఓ ముఖ్యమైన ఆ 32 యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే పరిస్థితి మరోలా ఉండేదని ఇంకో కీలక నేత స్కీములు అందుకున్న వాళ్ళు కూడా మోసం చేశారని మరో ముఖ్య నేత ఇట్లా ప్రజలను తప్పుపట్టేలా కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరు సీనియర్లు అయితే జనం ఎమ్మెల్యేలను మాత్రమే ఓడించాలనుకున్నారు కానీ సీఎం పదవి నుంచి కేసీఆర్ దిగిపోతారని వాళ్ళు భావించలేదు, ఇప్పుడు తప్పు తెలుసుకొని బాధపడుతున్నారని వ్యాఖ్య పెడుతుంది. సిగ్గు లేదు, ఏమాత్రం శరం లేదు, ఏమాత్రం శరం లేదు, ఇంకా కూడా వస్తలేదు. ఓడిపోతే ఈ ఎమ్మెల్యే ఓడిపోతాడు కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ పోతాడు అనుకున్నాడు. ఈ కేసీఆర్ మీ అయ్యముఖం నీ ముఖం చూస్తేనే వాడు ఓటేయకపాయ. భువనగిరిలో ఏమైందా? వాస్తవానికి భువనగిరిలో పైలశేఖర్ రెడ్డి ఇంకా ఇంకొక 3 రోజుల దాకా పైలశేఖర్ రెడ్డి గెలుస్తాడు అనుకున్నారు జనం. అటు ఇటు అనుకున్నారు, అట్లా అటు ఇటు ఉంటుందా అనుకున్నారు. కేటీ రామారావుతో ర్యాలీ తీయించిండ ర్యాలీ తీయగానే అచ్చా వీడు వచ్చిందా, వీడిని ఎట్టి పరిస్థితుల్లో ఓడగొట్టాలని కథం ఆడ గురించి టీఆర్ఎస్ లో ఓడగొట్టారు. అర్థమైందా మీ కథ ఏందో? ఆ తర్వాత పాపం పైలశేఖర్ రెడ్డి గారు అంటున్నట ఇది మోసం అయిపోయింది, నేను తీసుకొచ్చి అనవసరంగా తీసుకొచ్చాను. మీ ముఖాలు వాసికేలేవా? ఓటమిపై సమీక్షలు మరిచి జనం మీద నిందలేస్తున్నట. జనం మీద సీఎం 2 అక్షరాల కన్నా కేసీఆర్ 3 అక్షరాలే పవర్ఫుల్. కాచారా ప్రజల విశ్వాసం కోల్పోవడం కాంగ్రెస్ లక్షణం అట. కేటీఆర్ కేసీఆర్ ప్రతిపక్షంలో ఉండటమే ఆ పార్టీకి ప్రమాదకరం. 1-2 జిల్లాలు తప్ప ప్రజలు బీఆర్ఎస్ ను తిరస్కరించలేదని కామెంట్ అంటూ ఈ రాఘవేనికి ఇప్పట్లో రాదు మోసంలో ఇదే పవర్ఫుల్. 3 అక్షరాలే మోసానికి మారిపోయారు కాబట్టి 3 అక్షరాలే పవర్ఫుల్. అంటే మోసం అంటే మోసము, దగ దగ న్యాయవంచన, కుట్రము, ఇవన్నిటికి. ఏ కంపెనీ సీఈఓ కిరాతకం, కొడుకుని చంపేసింది, 4 ఏళ్ల కుమారుణ్ణి ఊపిరాడకుండా చేసి హత్య, బాడీని బ్యాగులో దాచి గోవా నుంచి బెంగళూరు తీసుకెళ్తుండగా అరెస్టు, రూమ్ లో రక్తపు మరకలతో బయటపడ్డ నేరం, భర్తతో నిందితురాలికి గొడవలు, కొడుకును భర్త కలవద్దని గోవాకు తీసుకెళ్లి ఘోరం చేసిందటని. మనిషా దయ్యమా రాక్షసా ఏం పాడు. బెంగళూరుకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ కంపెనీ సీఈఓ సుచనా సేత్ దారుణానికి ఒడిగట్టింది. ఆమె తన 4 ఏళ్ల కొడుకును గోవాలో కిరాతకంగా హత్య చేసింది, ఊపిరాడకుండా చేసి కుమారుడిని చంపేసి ఎవరికి అనుమానం రాకుండా డెడ్ బాడీని బ్యాగ్ లో ప్యాక్ చేసిందట. కాదు మీరు లొలి పెట్టుకుంటా. వేటగాళ్ల ఉచ్చులో పులులు, కాగజ్ నగర్ ఫారెస్ట్ రేంజ్ లో 3 రోజుల్లో 2 మృతి, పశువుపై విష ప్రయోగం, ఆపై పులికి ఉచ్చు బిగింపు, కలేబరాన్ని తిన్న 3 పులులు, అందులో 2 మృత్యువాత, 3వ పులి మృతి పైన అనుమానం, జాడ కోసం గాలింపు, ఘటనా స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర పిసిసిఎఫ్ డోబ్రియాలట. వేటగాళ్ల ఉచ్చుల్లో పడి పులులు చచ్చిపోతా ఉన్నాయట కాగజ్ నగర్ ఫారెస్ట్ ఏరియాలో. ఇక ఇదిట్లుంటే ధరణిలో సమస్యలపై స్టడీకి కమిటీ 5 గుర్తు ఏర్పాటు చేసిన రాష్ట్ర సర్కార్, కన్వీనర్ గా వ్యవహరించనున్న సిసిఎల్ఏ పోర్టల్ రీస్ట్రక్చర్ పైన సిఫార్సులు చేయనున్న కమిటీ, ధరణిలో సమస్యల పైన స్టడీ కమిటీని వేసిరట. ధరణితో రైతులకు అన్యాయం, రెవెన్యూలో లోపాలు సరిదిద్దుతాం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ధరణితో రైతులకు అన్యాయమే జరిగింది, 100% న్యాయం జరిగింది కేవలం కేసీఆర్ కుటుంబానికి. దొడ్డిదారిన ఉద్యోగాలు పొందిన వాళ్ళు రాజీనామా చేయండి, అక్రమ ఉద్యోగాలపై అన్ని శాఖల్లోనూ విచారణ, పొన్నం. మాజీ ఎంపీ వినోద్ చెల్లెలికి ఉద్యోగంపై న్యాయ విచారణ జరిపిస్తాం, ఎంపీ సంతోష్ చెల్లెలు నిర్వాసితుల కోటాలో భూమి తీసుకున్నది, మన దగ్గర ఉన్నాయి, అలాంటి వాళ్ళందరూ భూమి తిరిగి ఇచ్చేయాలన్న మంత్రి అంటూ మర్యాదగా ఇచ్చేరిస్తే లేదు అంటే మిమ్మల్ని బొక్కలేసుడు తప్పది. గతంలో అధికారం ఉంది కదా అని ఎట్లా పడితే అట్లా చేసిర్రు. ఈ అధికారం సంగతి, ఈ లెక్క సంగతి మొత్తం విచారణలో తేలుతుంది. ఇంకెవరెవరైతే దొడ్డిదారిన ఉద్యోగాలు సంపాదించారో వాళ్ళందరూ ఖబర్దార్, జాగ్రత్త, హెచ్చరిక. ఇది మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చేస్తున్నటువంటి హెచ్చరిక, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి హెచ్చరిక. నిన్నటిదాకా మాకేం సంబంధం, మా ఉద్యోగాలు పల్లరాజశ్రెడ్డి గారు ఇంత మూతి పెట్టుకొని చెప్పుద్దా దా, ఇంకా నిమ్రగంలో వచ్చి వచ్చిరు, ఇంకా ఇంకొస్తారు, ఇంకా
టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాను గవర్నర్ ఆమోదించాలి. అప్పుడే కొత్త బోర్డు ఏర్పాటుకు అవకాశం. ఎన్నికల కోడ్ వస్తే జాబ్ రిక్రూట్మెంట్ ఆలస్యం అవుతుంది. నిరుద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. గవర్నర్ తమిళసైకి లేఖ రాసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అంటూ ఇంకా మేడం వాళ్ళ రాజీనామాలు ఆమోదిస్తలేదు. వాళ్ళ రాజీనామాలు ఆమోదిస్తే కొత్తోళ్ళని నియమించుకునే అవకాశం ఉంటుంది. ఆ ప్రయత్నం జరగట్లేదు. దయచేసి తమిళసై గవర్నర్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రాజీనామాలు ఆమోదించండి మేడం. అయితే రెండు రకాల పని చేయాలి అసలు. యాక్చువల్గా రాజీనామాను ఆమోదించడం ఒకటి అయితే, ఆమోదించకుండా ఉండడానికి కారణం ఏంటంటే తప్పించుకుని వెళ్ళిపోతారు, ఎటన్నా పోతాడని పరిశాన ఉందని చెప్పేసి ఒకటి అనుకుంటున్నారు. అందుకని రాజీనామాలు ఆమోదించాలి. ఆమోదించిన వెంటనే వాని పైన కేసులు పెట్టాలి. కేసులు పెట్టేసి వాని పైన విచారణ జరపాలి. ఈ దొంగలు ఎవడున్నాడు, వాళ్ళు ఎన్నుకోడున్నాడు, వాళ్ళందరినీ తీసుకొచ్చేసి గుంజి బండ కొట్టాలి కొడుకుల్ని చట్ట ప్రకారం. ఈయన ఎవరు? మీ పేరు వెంకటేష్. ఏమవుతారు మీరు? వర్క్ చేస్తారా? ఇక్కడికి ఎందుకు వచ్చి అంటే ఆయనను రమ్మన్నాం సురేష్ బాబుని. ల్యాండ్ ఆయనదే కదా సురేష్ బాబు దగ్గర. ఓకే ఓకే కూర్చోండి. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. సీఎంఓ అధికారులకు శాఖలు, శేషాద్రికి హోమ్, ఫైనాన్స్, ల్యాండ్ రెవెన్యూ సీఎంఓ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పచెప్పారు. షానవాజ్ ఖాసిం కు సీఎం భద్రత, సీఎం రిలీఫ్ ఫండ్ బాధ్యత అజిత్ రెడ్డికి. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కార్యాలయంలో నియమితులైన అధికారులకు శాఖలను కేటాయించారు. సీఎంఓలో మొట్టమొదట సీనియర్ ఐఏఎస్ అధికారి శేషాద్రిని ముఖ్య కార్యదర్శిగా తీసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత వివిధ విభాగాల నుంచి ఇతరులను నియమించుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శేషాద్రి గారు కీలకం. ఆ భూంఫట్ స్వాహా, ఇక గత ప్రభుత్వ హయాంలో అక్రమ బద్దీకరణ, జీవో 59 కింద ప్రభుత్వ భూముల మాయం, ఒక్కరికే 7 ప్లాట్ల క్రమబద్ధీకరణ, మొత్తం 6034 గజాలు, మరో కుటుంబానికి మరో 7 ప్లాట్లు 6650 గజాలు, కేవలం నలుగురికే 17 ప్లాట్లుగా 15534 చదరపు గజాల రిజిస్ట్రేషన్, దాదాపు 5 ఎకరాలు కేవలం 15 మందికి అప్పగింత, 750 కోట్ల విలువైన స్థలం కేవలం 31.52 కోట్లకే డీడు, నానగ్రామ్గూడలో అవుటర్ పక్కన ప్రభుత్వ భూమికి ఎసరు, వెంటనే వాటిని నిర్మాణ సంస్థలకు అమ్మేసుకున్న కబ్జాదారులు, మొత్తం వ్యవహారం వెనుక ఓ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే. సోడిగా ఏ చెప్తాను కొట్టాలన్నా ఈ కొడుకులని, ఈ దొంగనా కొడుకుల్ని. ప్రభుత్వ భూమిని, భూమి ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఇల్లు కట్టుకుంటే దానిని క్రమబద్ధీకరించడానికి గత ప్రభుత్వం జీవో నెంబర్ 59 తీసుకొచ్చింది. సేమ్ ఈ 59 వాడే పల్లా రాజేశ్వరరెడ్డి అంటోడు ఇక్కడ ఆ పేదోళ్ల భూమిని కొల్లగొట్టిండు. కానీ సామాన్యుల కంటే ఎక్కువగా బడాబాబులు, అక్రమార్కులే ఈ జీవోతో లబ్ధి పొందారు. హైదరాబాద్ లో మరీ ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కొట్టేశారు. పక్క నిర్మాణాలు లేకపోయినా పక్కడబందిగా నొక్కేశారు. ప్రభుత్వ భూములను నొక్కేయడానికి జీవో 59 వెలువరించారా అన్నట్టు అప్పట్లో జరిగిన అక్రమాలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. గోపన్పల్లి జర్నలిస్ట్ కాలనీకి ఆనుకొని ఉన్న స్థలాన్ని నొక్కేసిన వైనాన్ని ఇప్పటికీ ఆంధ్రజ్యోతి బయట పెట్టగా, తాజాగా హైదరాబాద్ కు గుండెకాయ వంటి నానగ్రామ్గూడలో ఎటువంటి నిర్మాణాలు లేని దాదాపు 5 ఎకరాల ఖాళీ ప్రభుత్వ స్థలాన్ని బిట్లు బిట్లుగా చేసి కట్టబెట్టేశారు. ఔటర్ రింగ్ రోడ్ కు ఆనుకొని ఉన్న అత్యంత విలువైన స్థలం ఇది. ఏకంగా 21634 చదరపు గజాలను 29 ప్లాట్లుగా విభజించి 15 మందికి రాసిచ్చేశారు. వారిలో ఒక్కరికే 7 ప్లాట్లను క్రమబద్ధీకరించారు. అది కూడా 100-200 కాదు, ఏకంగా 6034 చదరపు గజాలు. ఇక్కడ బహిరంగ మార్కెట్ లో చదరపు గజం 3 లక్షల వరకు పలుకుతున్న స్థలాన్ని కేవలం 26700కే కట్టబెట్టేశారు. క్రమబద్ధీకరణ జరిగిన వెంటనే ఆ స్థలాలను వాళ్ళు ప్రముఖ నిర్మాణ సంస్థలకు అమ్మేసుకున్నారు కూడా. ఈ మొత్తం దందాలో గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన రాముడు, ఎస్ మంత్రి రాముడు, రామారావు ఉన్నాడు, ఓ ఎమ్మెల్యే ఉన్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఇగో రాముడు చేసిన స్కెచ్ తోటి బినామీలను పిలిచి ప్రభుత్వ భూమిని 59 జీవో దాని ఉద్దేశం ఏంది? ఎవరన్నా ప్రభుత్వ స్థలంలో నిర్మాణం చేసుకొని ఉంటే ఆ నిర్మాణం ఉన్నటువంటి స్థలాన్ని పేదల కోసం వాళ్ళకి కొంత మొత్తం తీసుకొని వాళ్ళకి కేటాయించడం. ఏ నిర్మాణం లేని స్థలంలో బిట్లు చేసి ప్లాట్లు కేటీ రామారావు బినామీలకు అప్పచెప్పి అక్కడి నుంచి కేటీ రామారావు బినామీ సంస్థలకు ఈ ప్లాట్లను అమ్మేసి కథ. ఇది కథ. ఈ ఏం చెప్తాం ఈ రామన్ కథ? ఒక్కట ఇగో కబ్జాదారులు అమ్మేసిన భూమి చుట్టూ ఏర్పాటు చేసిన కంచె. ఏం లేదు, గోడలు లేవు, బిడలు లేవు, రేకులు పెట్టిరు. ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు, అందులో ఇల్లు కట్టుకున్నారు, క్రమబద్ధీకరణకు దరఖాస్తు పెట్టుకున్నారు. అప్పుడు ఎవరైనా ఏం చేస్తారు?
ఒకరికి ఒక స్థలాన్ని క్రమబద్ధీకరిస్తారు, అంతే తప్పితే ఒకరికి ఐదు ఆరు స్థలాలను రాసి ఇచ్చేస్తారా? నిబంధనలకు ఏమాత్రం పట్టించుకోకుండా ఒక్కొక్కరికి వేల చదరపు గదాల క్రమబద్ధీకరిస్తారా? కానీ నానగ్రామగూడలో జరిగింది ఇదే. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం నానగ్రామగూడ రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 149 ఉంది. ఇందులో 82 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీనిలో కొంత భగీరథ చెరువు ఉండగా ఐఏఎస్ అధికారులకు ఇళ్ల స్థలాల కోసం 70 ఎకరాలకు పైగా కేటాయించారు. బీసీ కమిషన్ కూడా కొంత జాగ కేటాయించారు. ఇవన్నీ పోను, మరో 7 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. ఔటర్ రోడ్డు నుంచి నార్సింగ్ వైపు వెళ్లే మార్గంలో నానగ్రామ్ కూడా రోటరీ దాటగానే ఎడం వైపున ఈ భూమి ఉంటుంది. ఇక్కడ మొత్తం 82 ఎకరాలు ఉన్నాయట. రాళ్ళు రప్పలు ఉంటే మొత్తం వీటిని కొట్టేశారు. ఇందుకోసమేనా ఈ టిఆర్ఎస్ పార్టీకి మళ్ళీ అధికారం రావాలి? వీటన్నిటిపైన ఎంక్వైరీ జరిగితే ఒక్కడు బయట ఉండడు. మీరు చూడండి, ఏటీ రామారావు అంటాడు 5000 సంవత్సరాలు జైలు ఉండాలి. 5000 ఏళ్ళు ఆ లంగా చేసిన పనులు అన్ని ఇన్ని కాదు. ఇట్లా కొట్టేసుడు, మందిని ముంచుడు, మళ్ళీ కేసీఆర్ నోడిచ్చి ప్రజలే తప్పు చేసినాడు. ఇది చెప్పు తీసుకొని కొట్టాలి ఇంకెవడన్నా అంటే ఈ సంగతి ఏంది? మరి ధరణి ప్రక్షాళన పోర్టల్లో సమస్యల పరిష్కారానికి 5 సభ్యులతో కమిటీ ఏర్పాటు, నిషేధిత జాబితా నుంచి మాయమైన భూముల చిట్టాపై దృష్టి, రికార్డులో మళ్ళీ అనుభవదారు కాలం, ధరణిలో సమస్యలన్నీ పరిష్కరించి సిఫారసులు, బడ్జెట్ ముందు కేబినెట్ ఆమోదించే ఛాన్స్ కనిపిస్తుంది. అనుభవదారుడి కాలాన్ని డిలేట్ చేసి 3 లక్షల ఎకరాల భూములను కొట్టేసిండు కేసీఆర్ అని చెప్పి నేను 2019 ఆగస్టు 23 రోజు చెప్పిన. ఆ రోజు ఆ రికార్డులు కూడా బయట పెట్టిన. ఇలా కనిపిస్తుంది మీకు ఇదంతా? అభివృద్ధి చేసుకోండి, 10 కోట్లు ఇస్తా. నియోజకవర్గ స్థాయిలో హామీల అమలుకు ప్రత్యేక నిధి, కోడి వచ్చేలోపు శంకుస్థాపనలు చేయండి, నిజాయితీ గల అధికారులను పెట్టుకోండి, అవినీతి పనులు ఫైర్ అవి కార్లు వద్దు, 5 జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు ఎమ్మెల్యేల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పెట్టుబడులతో రండి, రాష్ట్రంలో అపార వ్యాపార అవకాశాలు, గోద్రేజ్ అగ్రోవెట్ కంపెనీ ప్రతినిధులతో సీఎం, ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ కు 10 కోట్ల రూపాయలు ఇస్తా ఇచ్చిరట ముఖ్యమంత్రి గారు. నిజాయితీ గల అధికారులను పెట్టుకోండి, నిజాయితీ గల అధికారులనే మీ దగ్గర పెట్టుకోండి అని చెప్పి, ఇక నిజాయితీ గల అధికారులనే మొత్తం బీహారీ ముఠ దిగి మొత్తం సర్వనాశనం చేసిన అందరి కల్తీ చేసిరు. మరి అలా నిజాయితీ పరుడేవుడు ఎట్లా దొరకాలే? రోడ్డు ప్రమాదంలో మరణించిన కానిస్టేబుల్ భార్యకు ఉద్యోగం స్థానికత నెపంతో నిరాకరించిన అప్పటి ప్రభుత్వం సీఎం రేవంత్ ఆదేశంతో బాధితురాలికి ఊరట కలిగింది. లైవ్ లో చెప్పు, అది లైవ్ లోనే చెప్పింది. కాళేశ్వరం వాళ్ళు కూడా వస్తా ఉన్నారు, మీ ఇద్దరు కలిసి రండి, వాళ్ళని కూడా పిలిచినారమ్మా. కాళేశ్వరంపై విజిలెన్స్ విచారణ, మంగళవారం ఆదేశించిన రేవంత్ సర్కార్ ఆ వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో దాడులు, 10 నీటిపారుదల శాఖ ఆఫీసులో తనిఖీలు, డిజైన్లు, అంచనా వ్యయాలు సహా ఫైళ్ల స్వాధీనం, మేడిగడ్డపై విచారణకు సిట్టింగ్ జడ్జిని నియమించండి, హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం లేక న్యాయ విచారణపై కేబినెట్ తీర్మానము చేశాం, ఉత్తమ్. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించబోతా ఉన్నాడు, జలసౌదాల సోదాలకు వెళ్తున్న అధికారులంటూ ఒక వార్త చూడొచ్చు. కాళేశ్వరంపై విజిలెన్స్ విచారణ స్టార్ట్ అయిపోయింది, ఫస్ట్ వీళ్ళ మీద ఎఫ్ఐఆర్లు కట్టి ఆ తర్వాత విచారణ చేయాలిగా. అమ్మయ్య అప్పు పుట్టింది, 9000 కోట్ల రుణానికి కేంద్రం ఓకే, చివరి త్రైమాసికంలో తీసుకోవచ్చని వెల్లడి, తొలుత 2000 కోట్లు తీసుకోనున్న రాష్ట్రం, 16 ఆర్బీఐ వేలం పాటకు ఇండెంటు, మరో 6000 కోట్లు అప్పు కోసం యత్నాలు. అప్పు తెచ్చి నడిపించే కాడికి తెచ్చింది కేసీఆర్. ఎంత గొప్పగా ఉండే రాష్ట్రం, కేసీఆర్ కుక్కలు దింపిని ఇస్తారా చేసి 1000 కోట్లు లక్షల కోట్లు అప్పులు చేసి ఈరే సుంగులు పెట్టు, ఆరే సింగులు పెట్టు, ఈ భూమి కొల్లగొట్టు, ఆ భూమి కొల్లగొట్టు, కుక్కల మీద కుక్కల షెడ్కు 12 లక్షల చూడిగా కోట్ల రూపాయలు, 200 కోట్ల రూపాయలు జనం ఉసురైతే దాక్తుంది కేసీఆర్. పసిపిల్లల బడిపోరగాల బలపాల పైసలు కూడా ఎక్కిపోయినావు, వాళ్ళందరూ ఉసురు దాక్తుంది నీకు. అభివృద్ధి చేసుకోండి, 10 కోట్ల రూపాయలు ఇస్తా, నియోజకవర్గ స్థాయిలో హామీలు అమలుకు ప్రత్యేక నిధి. హైదరాబాద్ లో త్వరలో గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సు, నగరాన్ని ఏఐ హబ్ చేయడమే లక్ష్యం, ఐటీ రంగం అభివృద్ధికి సంపూర్ణ సహకారం, రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు, ఐటీ సంస్థల ప్రతినిధులతో ఆయన భేటీ. తల్లే దయ్యమైంది, భర్త మీద కోపంతో 4 ఏళ్ల కొడుకు గొంతు కోసిన తల్లి, ఆపై చేయి కోసుకొని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నం, గోవాలో ఘోరానికి పాల్పడ్డ బెంగళూరు సాఫ్ట్వేర్ సీఈఓ, కర్ణాటకలో అరెస్టు, గోవాకు తరలింపు, 6 రోజుల కస్టడీ అంట. సీఎం కన్నా కేసీఆర్ అనే 3 అక్షరాలే పవర్ఫుల్, పవర్ఫుల్ కాదు ఫుల్, ఫుల్ కేసీఆర్ పవర్ఫుల్ అట. కేసీఆర్ గురించి కుక్క గాడ ఢిల్లీ కాడ ధర్నా చేస్తుంది, ఇట్లా టక్కునే కూడా అడ్డం వస్తే గజ్జు నొనికే, ఎంత పవర్ఫుల్ అనుకున్నావు కేసీఆర్?
కేసీఆర్ పవర్ఫుల్, నిజంగా మనిషి పవర్ఫుల్ అయితే కేసీఆర్ పవర్ఫుల్ అయితే 15 ఫీట్ల కంచె ఎందుకు ప్రగతి భవన్ కాడ 15 ఫీట్ల కంచె ఎందుకు ఎవడన వచ్చి తంతడనే అంత అవసరం ఏమున్నది 15 ఫీట్ల కంచె 300 మంది సిబ్బంది చుట్టు కావాలంటే పవర్ఫుల్ ఆ పబ్లిక్ రావద్దు పవర్ఫుల్ అంటేడు పబ్లిక్ ల బైరంగంగా గన్మెన్ లేకుండా తిరగాలి అది లెక్క ఈ పవర్ఫుల్ మనిషి కటకున కాల్ జారితే తటకుని ఇరిగిందా పవర్ఫుల్ మనిషికి ఎట్లిరిగే బాత్రూమ్ పరేది సీఎం కన్నా కేసీఆర్ అనే మూడు అక్షరాలే పవర్ఫుల్ అట నిదర్శనం మాట నిలబెట్టుకునే చిత్తశుద్ధి కాంగ్రెస్ కు లేదట త్వరలో ఒక్కటైతే కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తో తెలియదు కానీ మిమ్మల్ని అయితే జైలుకు పంపుతుంది ఈ చిత్తశుద్ధి అయితే నిరూపించుకుంటారు బరాబరే ఉన్నది ఆ చిత్తశుద్ధి త్వరలో బీఆర్ఎస్ రాష్ట్ర జిల్లా కమిటీలని కేటీఆర్ బీఆర్ఎస్ కార్యకర్తలపై కక్ష సాధింపులు పెరిగినాయట ఆగో నువ్వు ఏసీ కేసీఆర్ అలా చేస్తే కాంగ్రెస్ వాళ్ళు జైల్లోనే ఉండేటోళ్ళట హరీష్ రావు మీ ఇద్దరు అయితే పంపాలి పంపాలి మీ ఇద్దరు అయితే అని లేచి తొక్కుడు తొక్కాలి ఒకసారి ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షలో ప్రతిపాదన సీనియర్లను వదులుకోవడమే పార్టీకి పెద్ద దెబ్బ సమావేశంలో బీఆర్ఎస్ కార్యకర్తల ఆవేదనట ఫస్ట్ ఈ రామాన్ని తీసేయి ఆ పార్టీలోంచి పల్లా రాజశేఖర్ మెల్లగా కాంగ్రెస్ లో కొద్దాం సూత్రం కానీ నిన్ను ఎవరు రానియడి మంచిగా ప్రయత్నాలు చెప్పి మంచి ప్రయత్నాలు ఫార్ములా ఈ రేస్ ఒప్పందం నిబంధనల విరుద్ధం ప్రైవేట్ సంస్థలకు డబ్బు దక్కితే ప్రభుత్వం నష్టపోతుంది నష్టపోయింది రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టి ఇమేజ్ పడిపోతుందని అంటారా ఈ మొత్తం వ్యవహారంలో తెర వెనుక ఉన్నది ఎవరో చెబుతాం కేటీఆర్ విమర్శలపై డిప్యూటీ సీఎం భట్టి స్పందన 55 కోట్లు చెల్లించిన అధికారిపై చర్యలుంటా 55 కోట్లు చెల్లించిన అధికారిపై చర్యలుంటాయని స్పష్టీకరణ జెన్కో ట్రాన్స్కోల్ అక్రమ ఉద్యోగాలపై నివేదిక కోరినట్టుగా వెల్లడి ఈ జెన్కో ట్రాన్స్కో లో జరిగిన అక్రమ ఉద్యోగాల భాగోత్వాన్ని బయటపెట్టింది కిన్యూసే దానిపైన విచారణ జరుగుతా ఉంది నేను రిజ్వీ గారిని కలిసి విచారణ చేయాలే ఖచ్చితంగా ఇంకెన్ని ఉద్యోగాలు ఉన్నాయో ఎన్ని ఆ రోజు ఏం జరిగిందో మొత్తం వివరాలు అడిగి తెలుసుకున్నా అంటే ఏంటంటే ఈ అక్రమ ఉద్యోగాలే కాదు యాక్చువల్ గా అక్రమ కొనుగోలు ఉన్నాయి కదా విషయం ఏంటి కేసీఆర్ అక్రమ ఉద్యోగి కదా దళితుడు కావాల్సిన దళితుడు కూర్చోవలసిన సీట్ లో కేసీఆర్ కూర్చుంటే కేసీఆర్ అక్రమంగా కూర్చున్నాయి అక్కడి నుంచి జరగాలి కాదు కరెంటు కొనుగోళ్ల పైన కూడా జరగాలి ఎందుకంటే కరెంట్ ఇచ్చినా అయ్యకున్నా సరే మీకు డబ్బులు ఇస్తాం ఇవన్నీ కథలేంది అంతా కూడా ప్లాస్టిక్ తాగేస్తున్నాం లీటర్ బాటిల్ నీళ్లలో 2.4 లక్షల ప్లాస్టిక్ రేణువులు ఉన్నాయట తాగునీటిలో నానో ప్లాస్టిక్స్ పై తొలిసారిగా పరిశోధన నీళ్ల ద్వారా సులువుగా రక్తం అవయవాల్లోకి ఆ బాటిల్ నీళ్ల కన్నా నల్ల నీళ్లే నయమట బాటిల్ నీళ్ళు మరిగా అందరూ ఫ్యాషన్ అయిపోయింది అది కొనుక్కొని దావడం తప్పలేదు కొన్ని చోట్ల జర ఎక్కువైనట్టుంది సలీంఫేట్ కేసీఆర్ అధికారంలో కంటే ప్రతిపక్షంలో ఉండడమే డేంజర్ అట ఫిబ్రవరిలో చంద్రశేఖరరావు ప్రజల ముందుకు వస్తారు కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి లొటఫీస్ ఉంటుంది ఉక్కిన పేర్లక్క కూర్చుంటారు చూడరావు కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఎట్లుంటుందో ఊహించుకో ఆ అసెంబ్లీకి నేను వచ్చే కూడా ఎట్లుంటుందో ఊహించుకో చూడిగా చంద్రికాక ఎంట్రీపై హైప్ పెంచే ప్రయత్నం ఓడిపోయిన వెంటనే ఫామ్ హౌస్ గురికిన మాజీ సీఎం కేసీఆర్ ఇమేజ్ ను జాకీలు పెట్టి లేపే ప్రయత్నం కేసీఆర్ ఇప్పుడు నాకు తెలిసి 70 ఏళ్ళు పైబడినోడు 20 పడ్డోడు మళ్ళీ లేచిన దాఖలాలు అయితే నాకు కనిపించలేడా మరి ఇరిగిందా ఇరగలేదు అనేది కూడా మళ్ళీ ఈ డ్రామానా ఈ ఇంకత అనేది మీరే చెప్పాలి కానీ చేస్తారంటే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చినా కేసీఆర్ అట అసెంబ్లీకి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి ఎత్తు పొడుగున్నోడు మంచం మీద ఉన్నా ఒకటే మంచం కింద ఉన్నా ఒకటే శాతగానోడు కేసీఆర్ అసెంబ్లీలో ఉన్నా ఒకటే ఫామ్ హౌస్లో అన్నా ఒకటే ఎందుకు పనికి రానోడు ఇంకేం లాభము ఓడిపోయిన వెంటనే ఫామ్ హౌస్ కురికిండు జాకీలు పెట్టి లేపుతున్న అయ్యని నాయన వస్తే పులి బయటికి వెళ్తే ఎట్లుంటుందో చూడ్రి పులి పుట్టుకుని రీపడదు ఆడ కేసీఆర్ ఇమేజ్ జాకీలు పెట్టి లేపే ప్రయత్నం మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి ఇప్పుడు కుక్కలు కూడా దేకాయి వస్తే అహంకారం ఎట్లుండే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్కువగా ఊహించుకుంటున్నారు కేసీఆర్ అధికారంలో కంటే ప్రతిపక్షంలో ఉండడమే డేంజర్ సీఎం అనే 2 అక్షరాల కంటే కేసీఆర్ అనే 3 అక్షరాలు పవర్ఫుల్ అంటున్నాడు మీ అక్షరాలు మీరు అంకెలు అక్షరాలు అంకెలు ఈ ఏది న్యూమరాలజీ ఈ ఉంగరాలు వాస్తులు జ్యోతిష్యాలు మీ బతికే గిది సలింపేకు
విజిలెన్స్ వేట, మేడిగడ్డ బ్యారేజీపై తనిఖీలు, 12 ఆఫీసుల్లో 50 మంది అధికారులు, 8 గంటల పాటు ముమ్మర తనిఖీలు, పలు కీలక ఫైల్స్ స్వాధీనం, మాదేపూర్ నుంచి భాగ్యనగరానికి ఫైల్స్, ఈఎన్సీ ఆఫీసుల్లోనూ విజిలెన్స్ సోదాలు, కాళేశ్వరం కార్యాలయాల్లో ఫైల్స్ మిస్సింగ్, ఇరిగేషన్ అధికారులు టెన్షన్, ప్లానింగ్ లోపమా, నాసిరకం నిర్మాణమా, ఇటీవలే సర్కార్ జుడిషియల్ ఎంక్వైరీ ప్రస్తావన. అయిపోయింది, కాళేశ్వరం కథ బయటకు వస్తా ఉంది, ఫార్ములా రేస్ బయటకు వస్తా ఉంది, అక్రమ నిర్మాణాలు బయటకు వస్తా ఉంది, ధరణి కథ తీస్తా ఉన్నారు. ఇక వీళ్ళకి శివన పడతలేదా? ఇంకా ఆయన ఎక్కడో అక్కడ పోగాల కానీ అసలు సింహం లోపలనే ఉంది, సింహం బయటకు వెళ్ళినాక చూడు. కేసీఆర్ ను జూపార్కం చేసి వీళ్ళంతా కలిసి అంతే, సింహం పులి అది. ఇంకా తేలలే శాసనసభాపక్ష నేతను ఎన్నుకోలేకపోతున్న బీజేపీ, ఎన్నిసార్లు సమావేశం జరిగినా తేలని వైనం. తనకు ఛాన్స్ ఇవ్వాలని రాజా సింగ్ డిమాండ్. పోటీలో మహేశ్వర్ రెడ్డి, ఇతర పాయల్ శంకర్, కామారెడ్డిలో కేసీఆర్ రేవంత్ ను ఓడించిన వెంకటరమణారెడ్డికి ఇవ్వాలనే ఆలోచనలో హైకమాండ్ అంటూ, ఇక్కడ వీళ్ళందరికంటే పాయల్ శంకర్ బెటర్ అనేటువంటి ఆలోచనకి బీజేపీ అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే సుదీర్ఘకాలం పాటు అక్కడ పోరాడినటువంటి వ్యక్తి పాయల్ శంకర్. పాయల్ శంకర్ కి ఇవ్వడం వల్ల ఆదిలాబాద్ జిల్లా పైన కొంత ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంటుంది. ప్లస్ ఒక బలమైన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి పాయల్ శంకర్ వైపు మొగ్గు చూపే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో పాయల్ శంకర్ కనుక బీజేపీ ఎల్పీ నేత అయితే భారతీయ జనతా పార్టీ బీసీలకు మరో న్యాయం చేసినట్టు అవుతుంది. ఇక అంగుటి అదుర్స్, గోవా బీచ్ లో మల్లారెడ్డి రచ్చ రచ్చ, సన్ గ్లాస్ పెట్టుకొని బోట్ నడుపుతూ ఎంజాయ్, పేరడి డైలాగ్స్ తో ఇమిటేట్ చేస్తూ కామెంట్ అడగ. ఆయనతో తాడన్న దగ్గరేమి అట్లే మీరు అంతరిక్షం దాకపోయచ్చు తాడు దగ్గర. అవును, ఏం పని ఏం లేదు. మల్లారెడ్డి నిజంగా అప్పుడు బాగానే గిలగిలా అనేది మరి ఎటు పోయి పత్తలేడు, రోజు ఉంటుండే పెద్ద ఎత్తున అంటుండే. ఇప్పుడు ఇట్లా 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 తిరగకుండా చూస్తూ ఉంటాడు, తర్వాత తీసిందా కాంగ్రెస్ ది, తర్వాత తీసిందా అని చూసుకుంటూనే ఉంటాడు. ఎప్పుడు కనిపెడుతుంది జర తీసిరడు తట్టుకునే సినిమా టికెట్ల కాడ అది దూర తీయంగానే ఉత్తర్సు ఆ టైప్ లో ఎప్పుడో మల్లారెడ్డి ఉండడు. ధరణిపై సీఎం కీలక నిర్ణయం, 5 సభ్యులతో కమిటీ, ధరణి పోర్టల్ అంశాలపై అధ్యయనం, ప్రతి గ్రామంలో ధరణి బాధితులు ఉన్నారు. సీఎం రేవంత్ విదేశీ పర్యటన ఖరారైపోయింది. ఇక ఇదిట్లుంటే నియంత కేసీఆర్ తీసుకొచ్చిన ధరణి పోర్టల్ పుణ్యం అంటూ వేలాది మంది రైతాంగం పరిస్థితి చిన్నాభిన్నం అయిపోయింది. భూమి లేనోడికి ఉన్నట్టుగా ఉన్న భూమిని మరొకరి పేరు మీద మార్చి చేసిన ఆగం అంతా ఇంత కాదు. ధరణి తీసుకొచ్చి దాదాపు 4 అవుతున్నా నేటికి గ్రామాల్లో ధరణి పోర్టల్ బాధితులు కోకొల్లలు. ధరణి సమస్య ఎంతలా ఉందంటే మా భూమి కాదు బాబోయ్ అని జనం మొత్తుకున్నా కూడా మీది అని కట్టబెట్టి కాడికి. ఒక ఆయన వచ్చగా ఫోన్ చేస్తుంది పాపం, ఒక ఆయన వచ్చి అరే నాకు భూమి ఎక్కువ పడ్డది రాయలకి ఏం తీసేయరు అంటే లేదే అది నీదే, తీస్తలేరంట, ఇప్పటికి తీస్తలేరంట. ఆ నీదాంటే ఎట్లా పడ్డదని ఊరోళ్ళు ఒలిపెట్టి వాడిని ఊళ్ళకి రానిస్తలేదు. ఆయన పరిచయం ఆయనకు. సీఎం రేవంత్ విదేశీ పర్యటన ఖరారు, దావోస్ లండన్ లో పర్యటించనున్న ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి హోదాలో తొలి విదేశీ పర్యటన చేయబోతా ఉన్నాడు. ఆ దావోస్ లో లండన్ లో అక్కడ ఎగ్జిబిషన్ అవుతుంది, పెట్టుబడులకు సంబంధించి అక్కడికి పోతా ఉన్నారు. ఓ కంపెనీకి లబ్ధి చేకూర్చేందుకే ఫార్ములా ఈ రేస్ వేస్ట్, దాంతో రాష్ట్రానికి ఏం ప్రయోజనం లేదు. క్యాబినెట్ అప్రూవల్ లేకుండా 55 ఎలా రిలీజ్ చేస్తారు, వాళ్ళ కోరికలు తీర్చడం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క. మన రామడు సలీం పేకు ఆడిన డ్రామా, ఓ బోగస్ కంపెనీకి పైసలు మళ్లించడానికి వేసిన ఎత్తుగడ. ఇది బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం బయటపెట్టిండు. ఫార్ములా ఈ రేస్ రద్దు విషయంలో మాజీ మంత్రులు, బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. ఫార్ములా ఈ రేస్ దండగా కార్యక్రమం అని, ఒక కంపెనీకి లబ్ధి చేకూర్చేందుకు నిబంధనలకు విరుద్ధంగా అగ్రిమెంట్ జరిగాయని అన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భట్టి మాట్లాడుతూ ట్రైపార్టీ అగ్రిమెంట్ పూర్తిగా లోపభూయిష్టంగా ఉందన్నారు. ఈవెంట్ నిర్వహణకు 110 గత ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకుందని, సెక్రటేరియట్ అగ్రిమెంట్లకు విరుద్ధంగా ఫోన్ లో మంత్రి చెబితే 55 విడుదల చేశారని స్పెషల్ సెక్రటరీ వివరణ ఇచ్చారు. రామడు చెప్పినట్టు 55 తీసి చేయినాయే జాగీర్ లెక్క, సొంత ఫోన్ చేస్తే ఇలా నాయన పైసలు లెక్క అడ్వాన్స్. అందుకే అమ్మో అయ్యో పోయింది అంటున్నారు. పెన్షన్ల ప్రస్తావనే లేదు, 2 జిల్లాల్లో మినహా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదు, రైతు బంధు నిధులు పంపిణీ ఊసేయలేదు, కాంగ్రెస్ హామీలను అమలు కోసం పోరాటం చేస్తాం, బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కవిత చెప్తున్నటువంటి మాట. మీతోటి అవుతుంది పోరాటం, గట్టి పోరాటం. మీ ఇవ్వాలి లేకుండా మీ నలుగురు వచ్చి కూర్చోరు పోరాటంలా. చలిపులి, గజ గజ వరకు పోతున్న జనం. తెలంగాణలో రికార్డు స్థాయిలో చలి తీవ్రత, ఆదివారం 17.6 డిగ్రీలుగా నమోదు, 8 కిలోమీటర్ల వేగంతో ఉపరితల గాలులు. వామ్మో గూగుల్ సిఇఓ ఏడాది జీతం
1663 కోట్లు వేతనం 5 కోట్లు. సుందర్ పిచాయ్ రికార్డ్ వేతనం 2015 నుంచి సీఈఓగా నియామకమట. రోజుకు 5 కోట్ల జీతం అట ఆయన. ఎస్ గ్రేట్ అసలు మంచిగానే ఉంది. ఈ రేంజ్ లో ఉంచుకుంటాడు మన రావడు తనని తాను ఈ రేంజ్ లా. ఉప్పల్ టెస్ట్ మ్యాచ్ కు ఫ్రీ ఎంట్రీ ఈ నెల 25 నుంచి 30 వరకు భారత్ ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ స్టూడెంట్స్ కు ఉచితంగా మ్యాచ్ చూసే అవకాశం ఇస్తున్నారట ఫ్రీగానట. ఉప్పల్ 25 నుంచి ఉప్పల్ స్టేడియం లో టెస్ట్ మ్యాచ్ జరగబోతా ఉంది. భారత్ ఇంగ్లాండ్ మ్యాచ్ ఉన్నది. టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామాను ఆమోదించండి. చైర్మన్ లేకపోవడంతో ఉద్యోగాల భర్తీపై నిర్ణయం తీసుకోలేకపోతున్నాం. బోర్డు తప్పిదాలను గత ప్రభుత్వం కప్పిపుచ్చింది. గవర్నర్ తమిళసైకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విజ్ఞప్తి. పట్టుమని 10 ఏళ్ళు కూడా లేవు. పట్టెడు అన్నం కోసం పరితపిస్తున్నావా? మిఠాయి షాపులను చూస్తే రుచులు తెలవని నోటిలో ఉవ్విల్లూరుతున్నాయా? పేగుబంధంతోనే పేదరికాన్ని వెంబడి వేసుకొని వచ్చినట్టున్నావు కదా. ఉన్నావు ఆవేశం ఆపుకొని తల్లిదండ్రులు నీకు జన్మనిచ్చి భూమి మీద పారేసి చేతులు దులుపుకున్నారు. నిన్ను అనాథనం చేసి వెళ్ళిపోయారు. ఆకలి పేదరికాన్ని ఎగతాళి చేస్తుంటే ఒంటి నిండా బట్టలు లేకుండా ఎన్నాళ్ళు చిరిగిన లాగుతో రోడ్ల మీద తిరుగుతావు. ఎవరు నిన్ను పాపమని చేరదీయరు. నీకో జీవితాన్ని ఇచ్చే మనుషులు ఎక్కడ ఉన్నారు? ఒరే ఈ దేశమే నీది, ఎక్కడికైనా వెళ్ళు. నీవు చదువుకుందామనే ఆ మనసులో ఆశ మనసులో ఉంటే బడిలో అడ్మిషన్ ఫారం నింపేటప్పుడు నీ అమ్మా నాన్నల పేర్లతో నీ కులం మతం ఏమిటని అడుగుతారు. అప్పుడు వాళ్ళ మాటలు విని గుక్క పెట్టి ఏడవక తమ్మి అని చెప్పి పెద్దపల్లి అనాథ గురించి రాశాడు. ఒక అనాథ గురించి సీఎం రేవంత్ రెడ్డితో జగ్గారెడ్డి పెట్టి రేవంత్ రెడ్డి నివాసంలో కలిసిన జగ్గారెడ్డి దాదాపు 20 నిమిషాల పాటు సమావేశం రాష్ట్ర రాజకీయాలపై చర్చించినట్టుగా సమాచారం. రోడ్డుపై ప్రజాపాలన అప్లికేషన్స్ రేవంత్ సర్కార్ సీరియస్. జిహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ ఆగ్రహం. జిహెచ్ఎంసీ అధికారి మహేందర్ పై సస్పెన్షన్ వేటు. వివరణ ఇవ్వాలంటూ మంత్రి పొన్నం ఆదేశం. గ్రామాల్లో కనుమరుగవుతున్న క్రీడలు ప్రాణం పోస్తున్న యువకులు. గత 3 ఏళ్లుగా సంక్రాంతి ఆటల పోటీలు క్రీడా సంబరాల్లో గ్రామీణ యువకులు. మిర్యాలగూడలో ట్రాఫిక్ ఇబ్బందులు. ప్రధాన రోడ్డును ఆక్రమించి అక్రమ నిర్మాణాలు. దర్జాగా పండ్ల వ్యాపారులతో పాటు ఇతర వ్యాపారులు. ట్రాఫిక్ సమస్య వస్తుందన్న సిఐపై ఓ పండ్ల వ్యాపారి దురుసు ప్రవర్తన అన్నట. ఘనంగా నోముల నరసింహయ్య 68వ వర్ధంతి. ఇవాళ కన్నంవారు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కన్నంవార్ జయంతి. ఎవరి కన్నంవార్ అంటే మన తెలంగాణ బిడ్డ. మహారాష్ట్రకు పోయి బతికి మహారాష్ట్రలో ముఖ్యమంత్రి అయిండు. కరీంనగర్ నుంచి వెళ్ళి ముఖ్యమంత్రి అయిండు. ఆయన చరిత్ర ఎవరికి తెలియకపోతే ఇటీవల కాలంలోనే బయటకు వచ్చింది. ఆయన కన్నంవారు అనేక సేవా కార్యక్రమాలు చేసి భారత స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి ఆయన కుటుంబం తెలంగాణ నుంచి వలసబోయి మహారాష్ట్రకు ముఖ్యమంత్రి అయిన కన్నంవారు. ఆయన ఇక్కడ ఈ కరీంనగర్ ప్రాంతానికి చెందినటువంటి బీసీ సామాజిక వర్గానికి చెందిన మున్నూరు కాపు బిడ్డ. ఆయన కన్నంవారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయిన ఆయన ఘనంగా నోముల నరసింహయ్య 68వ జయంతి నిర్వహించినట. చాలా మంచి లీడర్. హోమియో ఆసుపత్రిలో సిబ్బంది కొరత. హోమియో వైద్యశాలకు క్యూ కడుతున్న రోగులు దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయనే నమ్మకం. డాక్టర్లు సిబ్బంది లేక ఇబ్బంది పడుతున్న వైనం అంటూ వైద్యం కోసం వచ్చిన శీస శంకరమ్మ తదితరులు. ప్రభుత్వ హోమియోపతి వైద్యశాల సిబ్బంది లేరట. సరిగా కనిపించని లీడర్ అయోమయంలో క్యాడర్. పార్టీ మారే ఆలోచనలో క్యాడర్ ఉన్నట. బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కడుపు నిండాక వీళ్ళని చూడరు. లేకపోతే సర్పంచుల పదవి కాలం మరో 23 రోజులే. చేసిన పనులకు బిల్లులు రాక అయోమయం. సర్కార్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న వైనం అంటూ పాత వాళ్ళకి బిల్లులు ఇవ్వలేదు కేసీఆర్. కరీంనగర్ జిల్లా వార్తలు చూసుకుంటే సమాచార హక్కు చట్టాన్ని ఆయుధంగా వాడుకోవాలి. కాటారం డిఎస్పీ రామ్మోహన్ రెడ్డి పిలుపు. అంటే వీరవంక సొసైటీలో భారీ కుంభకోణం. లక్షలు దిగమింగిన తిమింగలాలు. అడ్డు అదుపు లేని అధికారుల నాయకుల అక్రమాలు. సివిల్ సప్లై నుంచి వచ్చిన 70,000 గన్ని సంచుల గోల్మాల్ అయిపోయినాయట. అక్కడ విజిలెన్స్ అధికారుల చేతిలో మేడిగడ్డ ప్రాజెక్టు రికార్డులట మొత్తం స్వాధీనం చేసుకున్నారు. ఇక సదరం సర్టిఫికెట్ల జారీలో ఆలస్యం చేయదు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే నీటి ఎద్దడి. ధర్మపురికి తాగునీరు అందిస్తామన్న ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్. అడ్లూరు లక్ష్మణ్ చూడు ఎట్లుంటాడు. బోలా మనిషి, బోలా మనిషి. పబ్లిక్ తో కలిసిపోతాడు టీమే. శనార్థి రంగారెడ్డి జిల్లా వార్తలు చూస్తే సమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యం. ప్రజావాణిలో డిప్యూటీ కమిషనర్ పై కార్పొరేటర్ శ్రవణ్ ఆగ్రహం. రైట్. సీఎం రేవంత్ రెడ్డి చొరవ. వేగంగా ప్రజావాణిలో ప్రజా సమస్యల పరిష్కారం. విధులు నిర్వహిస్తూ రోడ్డు ప్రమాదాలు మృతి చెందిన ఓ కానిస్టేబుల్ భార్యకు ఏపీ స్థానికత చూపుతూ ఉద్యోగం ఇవ్వని బీఆర్ఎస్ ప్రభుత్వం. మానవతా దృక్పథంతో కానిస్టేబుల్ భార్యకు ఉద్యోగం ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ ఇది
పోలీసుల కుటుంబాలను ఆదుకోవాలి కదా. ఈయనేమో నీకు సంబంధం లేని పరీక్షలు రాని నీ దొంగల ముఠాకే ఉద్యోగాలు ఇచ్చినావు. వాస్తవానికి వాళ్ళకి రావాలి కారుణ్య ఉద్యోగాలు రావాలి కదా. వాళ్ళకి ఇవ్వకుండా ఆగం చేసినావు. సొంత పనులకు పంచాయతీ ట్రాక్టర్, పారిశుద్ధ్య కార్మికులకు కార్మికులను ఉపయోగించుకుంటున్న సర్పంచ్ చర్యలు తీసుకోవాలని ఎంపీడీ ఇది కీసరణ. సొంత పనులు చేసుకుంటుండ్రా, మరి ఏం చేస్తారు? మరి బడంపేటలో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు చూద్దాం చూస్తున్న అధికారులు అక్రమాలకు అక్రమాలను అడ్డుకోవాలంటున్న స్థానికులు. ఆకలితో ఏ చిన్నారి చదువుకు దూరం కాకూడదు. అక్షయపాత్ర ఫౌండేషన్ హరే కృష్ణ మూవ్మెంట్ ప్రెసిడెంట్ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సత్యగౌరవ చంద్రదాస్ ప్రభుజీ వాళ్ళు సేవలు చేస్తారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే న్యాయ సంహిత చట్టాన్ని ఉపసంహరించుకోవాలి. ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి భోగే ఉపేందర్. కేవి ప్రతాప్ కి ప్రాధాన్యత దక్కేనా? 2018 నుంచి నుండి పార్టీతోనే కలిసి సాగుతున్న కాంగ్రెస్ వాది అట. ఇక రైతులపై ఇథనాల్ కేసులు ఎత్తివేయాలి. ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు మాజీ మంత్రి అతని కుమారుడే కారణమన్న బీజేపీ. కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచాలి. హైదరాబాద్ లోని ప్రజావాణిలో సింగరేణి కాంట్రాక్టు కార్మికుల దరఖాస్తులు. 300 కాపులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం. సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు. రైట్గా సమయపాలన పాటించని వారిపై చర్యలు తీసుకోవాలి. డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గిణం టికారన్. ఉమ్మడి పాలమూరు వార్తలు చూస్తే ఆక్రమించిన ప్రభుత్వ భూములపై ఎంక్వైరీ చేయాలి. మంత్రిని కోరిన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. కూల్చుడు కాడ నాంచుడు ఎందుకో? చట్టాలకు బలం రావడం లేదా? అధికారులు ముందుకు రావడం లేదా? ఇచ్చిన గడువు అయింది, ఇంకెందుకు ఆలస్యం? తీగలాగితే డొంక కదులుతున్న వైనం. అక్రమ నిర్మాణాలు ఈ మన ఎవరు తుపాకీ సీన్ అన్న సౌజన్యంతో జరిగిన అక్రమ నిర్మాణాలు. సఫాయి కార్మికుల అభివృద్ధికి అధికారులు కృషి చేయాలి. కార్మికుల కుటుంబాలు విద్య ఆర్థిక సామాజిక అభివృద్ధి చెందాలి. జాతీయ కమిషన్ సఫాయి కార్మిక కర్మచారి సభ్యుడు డాక్టర్ పివి వావా. కొడుకులు బుమ్మ పెడతలేరు, ఆర్డీఓకి వృద్ధ తల్లిదండ్రులు ఫిర్యాదట. నలుగురు కొడుకులు రట. అయ్యా ఏం కొడుకులు రా. అయితే ఒకటి ఒక విషయం గుర్తుపెట్టుకోరి, ఒకవేళ కొడుకులు కానీ తెలుపు కూతులు కానీ ఒకవేళ భూమి పెట్టకపోతే అంటే వాళ్ళకి సరిగా చూసుకోకపోతే 100% మీరు ఆర్డీఓకు ఫిర్యాదు చేయొచ్చు. ఆర్డీఓకు ఆ అధికారాలు ఉన్నాయి. మీకు ఏమైనా ఆస్తులు ఉన్నాయి అనుకో, ఆ ఆస్తులు చిల్లి గవ్వ కూడా వాళ్ళకి ఇవ్వకుండా మీరు దగ్గర పెట్టుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళు అమ్ముకోవడానికి కూడా వీలుండదు. బాలికల కళాశాలను సందర్శించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ రాబోయే రోజుల్లో సమస్యలను పరిష్కరిస్తా అని చెప్పి అచ్చంపేట ఎమ్మెల్యే. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్త చూసుకుంటే చేపల లారీ బోల్తా డ్రైవర్ మృతి అంట పాపం. అటుగా మల్టీపర్పస్ పేరుతో రోడ్డు ధ్వంసం అయిపోయిందట. వాహనాల రవాణాకు ఇబ్బంది కలిగే విధంగా మట్టి తవ్వకాలు చేస్తా ఉన్నారట. ఇక సింగరేణి సీఎండీగా బలరాం నాయక్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ఇక శ్రీధర్ చేసిన అరాచకాలన్నీ మరి బలరాం నాయక్ గారు మీరు సరి చేసుకురావాలి కదండి. సారో జర మా బతుకులు చూడు, మేము ఓట్లు వేశాం మా ప్రతిఫలం. చర్ల మండలం తిప్పాపురం పంచాయతీ. ఇక మాజీ సర్పంచ్ ధరవత్ బాషా విగ్రహావిష్కరణ చేసిరట. రైల్వే ఉద్యోగుల నిరవధిక నిరాహార దీక్ష, మద్దతు తెలిపిన జిల్లా కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న. ఉమ్మడి మెదక్ జిల్లా వార్త చూసుకుంటే ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సమీక్షా సమావేశం నిర్వహించిందంట నిన్న. అట్టిగా 3,000 కోట్ల భూమి కబ్జా. అగో 3,000 కోట్ల భూమి కబ్జా. రియల్ ఎస్టేట్ కంపెనీ లేకుండా లేఅవుట్ పేరుతో అనుమతులు, లేఅవుట్ కి టైటిల్లో ఉన్న వాళ్ళ పేరు మీద రెవెన్యూ రికార్డే లేదు. మున్సిపాలిటీ అండ్ టౌన్ ప్లానింగ్ అత్యుత్సాహంతో ఉట్టి గీతలకు పర్మిషన్లు, కాసులపై శ్రద్ధ, విధులపై అశ్రద్ధ. హైదరాబాద్ వారు అమిన్పూర్ కాడ. చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలి. బీజేపీ ఉద్యమకారులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలి. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు. గురుకుల కళాశాల ప్రిన్సిపల్. ఆవు మీరు కళాకారులు ఎటు వేరు? మీరు పాటలు పాడేటోళ్ళు? అరే 550 మంది. మీరు ఏమైపోయారు? మీకు మీ మీ సారథి, మీ సారథి ఎటు వారెట్టుకున్నారు? ఎల్లుర్రో నాయన బయటికి ఎల్లుర్రో అంటే నాకు పోయితే ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు ఏమారు వెళ్ళే ఒకళ్ళొకళ్ళు ఫోన్ చేస్తున్నారు నాకు. అన్న ఒకసారి కలుద్దాం అనుకుంటున్నా అంటారు. రారా బాబు, అలా ప్రభుత్వం చేస్తున్న మోసాల మీద మాట్లాడదురు పాడుదురు అంటే ఒక్కడు రాలే. కేసీఆర్ మంచిదే రామక్క అంటారు. రామక్క అని పాడి. గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణవేణిపై సస్పెండ్ వేటు. 10 ఫలితాల్లో 100% ఉత్తీర్ణతే లక్ష్యం. జిల్లా కలెక్టర్ రాజశేష పంట సాగుకు సింగూర్ నీటి విడుదల. ఉద్యమకారులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలి. ఇక్కడ తుఫాన్లు అడుగుతున్నారు. వరంగల్లో జనగామ అభివృద్ధిపై దృష్టి పెట్టండి. ప్రభుత్వానికి జనగామ జిల్లా జాగ్ డిమాండ్. ఇక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం. రోగులను పరీక్షించకుండానే మందులు, నోటి మాటగానే రోగులకు ట్రీట్మెంట్ చేస్తారట. అక్రమంగా తరలిస్తున్న నల్లబెల్లం పట్టిక, 2 ఇసుక ట్రాక్టర్లు సీజు. ఇక ప్రభుత్వ భవనాల్లో ప్రైవేట్ వ్యక్తులు చూసి చూడనట్టుగా అధికారుల తీరు. ఆసుపత్రి సిబ్బంది అండతోనే నివాసం అండ ఘనంగా. షేక్ ఫాతిమా 193వ జయంతి వేడుకలు నిర్వహించారు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా.
షేక్ ఫాతిమాకు సంబంధించినటువంటి జయంతి కార్యక్రమాలను నిర్వహించిరు. ముస్లింల కోసం బాగా పాటుపడ్డదండి. ఇది చిన్నారి అయితే ఒకసారి దిశలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. ఇక పిఎం కిసాన్ సాయం 10,000 రూపాయలు పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ముందే అమలుకు ప్లాన్. ప్రస్తుతం 6,000 అందిస్తున్న మోదీ సర్కారు. ఇక నిజాలను రాయడంలో దిశ ముందు డైనమిక్ ఎడిషన్లు అభినందనీయ మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక ఇది ఇట్లుంటే మేడిగడ్డపై విజిలెన్స్ ఏకకాలంలో 12 బృందాలతో సోదాలు. జల సౌదాలు 10 గంటల పాటు స్టడీ. పలు జిల్లాలోని ఇరిగేషన్ ఆఫీసుల్లోనూ తనిఖీలు. డిజైన్ సహా పలు కీలక ఫైళ్లు స్వాధీనం. ఫైళ్లు మాయమవుతాయని అప్రమత్తమైన సర్కార్. ఇంతకాలం బయటకు రాని వాస్తవిక వివరాలు, ప్లానింగ్ కన్స్ట్రక్షన్ ఎస్టిమేట్ అంశాలపై సైతం, పంప్ హౌజుల నిర్వహణ మోటార్ల వివరాలు కూడా తీస్తా ఉన్నారట. ఫైళ్లు మాయం చేయగలని ఒకటేసారి దాడి చేసి పట్టుకురు. ఎస్, మేడిగడ్డ డ్యామేజీ పై జుడిషియల్ ఎంక్వైరీ. జడ్జిని కేటాయించాలని తెలంగాణ సీజేకు రాష్ట్ర సర్కార్ లేక. కాళేశ్వరం అక్రమాలపై ప్రభుత్వం సీరియస్. సీఎం చెప్పిన 2 రోజుల్లోనే ఆ దిశగా అడుగులు పడ్డాయి. రైట్. గా కాళేశ్వరం ప్రాజెక్టుపై కొంతకాలంగా నిలవన్న అనుమానాల నివృత్తికి రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించింది. మీరు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేరు ఇక్కడ. ఇక ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ కు 10 కోట్లు. అసెంబ్లీ సెగ్మెంట్ కా స్పెషల్ ఫండ్ కింద రిలీజ్. వాటి బాధ్యత జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులదే. బదిలీలో ఫైరవేలకు నో ఛాన్స్. అవినీతి ఆఫీసర్ల విషయంలో సీరియస్. లోక్సభ ఎన్నికల్లో 12 సెగ్మెంట్ లో గెలవాలి. 5 జిల్లాల ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సీఎం రేవంత్ రెడ్డి. ఇక 15 దావోస్ కు రేవంత్, 18 వరకు అక్కడే. ఫస్ట్ విదేశీ టూర్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ కు హాజరు. సీఎం వెంట మరో 8 మంది. అనంతరం 3 రోజులు లండన్ కు వెళ్ళబోతా ఉన్నాడు. సీఎం లోకి ఐఏఎస్ మాణిక్ రాజట. ఇక ఫార్ములా ఈ రేస్ తో రాష్ట్రానికి నో యూస్. నిబంధనల విరుద్ధంగా పేమెంట్స్, టికెట్లు అమ్ముకున్న నెక్స్ట్ జెన్ సంస్థకే లబ్ధి. అది ఎవరిదో దాని వెనుకున్నదెవరో త్వరలో వెల్లడిస్తాం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాముడు దొరుకుతున్నాడు బెల్లగిండిగా. మంత్రి ఆదేశాలతో ఫండ్స్, పేమెంట్, సంజాయిషి నోటీస్ కు ఐఎస్ అరవింద్ రిప్లై. 55 కోట్లు ఆయనే కడతారా లేక కంపెనీతో కట్టిస్తారా? ఫార్ములా ఈ రేస్ అని చెప్పి కార్ల రేస్ అని పెట్టి కథలు పడ్డాడు రాముడు. అవి 55 కోట్లు మింగిరట. ఇక ఈ బైసబ్ ఆ దోనో అనప్పటి ఇక్కడ ఇవ్వండి, ఇక్కడ ఇవ్వండి. నేనేమంటున్నా ఆయన వచ్చిండు, మీరు ఇద్దరు డైరెక్టర్ రండి అంటున్నా. మీ వర్షన్ మీరు చెప్పండి, అలా వర్షన్ వాళ్ళు చెప్తారు. కలిసినాక ఇంకా మాట్లాడేది ఏముంటుంది? అంటే ఇది పబ్లిక్ ముందు పెట్టాలి కదా. హీరో వెంకటేష్ గారు నిజంగా అక్రమం చేసిండా, సురేష్ బాబు గారు అక్రమాలకు పాల్పడ్డా ఆయన ఆరోపిస్తా ఉన్నాడు. ఇవ్వండి సార్ లెటర్ ఇవ్వండి, మరి ఆ లెటర్ ఇవ్వండి. అదే మాట్లాడదు రండి అంటున్నా. మరి ఆయన వస్తలేడు, నేనేం చేయాలి లైవ్ లోకి. కూర్చోండి మరి మీరు కూడా. రైట్. ఇక రికార్డ్ బ్రేక్. ఫ్రాన్స్ ప్రధానిగా గే. అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మక్రాన్ సంచలన నిర్ణయం. స్వలింగ సంపర్కుడు గాబ్రియల్ అట్టల్ పేరు ప్రతిపాదన. ఈ దేశంలో 34 ఏళ్లకే ప్రధాని కావడం ఇదే తెలుసు. ఆ దేశం 34 ఏళ్లకేనట. గే అనట ఆయన. ఆయనే ప్రకటించుకున్న. ఇద్దరు సూపరింటెండెంట్ల సస్పెన్షన్. ప్రజాపాలన దరఖాస్తుల తరలింపులో అజాగ్రత్తే కారణం. జిహెచ్ఎంసీ కమిషనర్ సీరియస్. రుణాలు రాసుకుని వివరణ కోరిన మంత్రి పొన్నం. ఇక ధరణి సమస్యలపై కమిటీ. భూమి సునీల్ కు ప్రాధాన్యత. 4 సభ్యులతో అధ్యయనం. అచ్చా భూమి సునీల్ కు మెంబర్ సెక్రటరీ గా సీసీఎల్ఏ. అధ్యయనం తర్వాత నిర్ణయాలని ముందే చెప్పిన దిశ. భూమాతకు గ్రౌండ్ ప్రిపరేషన్ చేస్తా ఉన్నారట దిశలో. ప్రగతి భవన్ నుంచి కంప్యూటర్లు మాయం. అగో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల రోజే బయటకు పోయినాయట. రాత్రి సమయంలో తరలిస్తుండగా సీసీటీవీలో రికార్డ్. 4 సిస్టమ్స్ లో కీలక డాటా. పర్మిషన్ లేకుండానే హార్డ్ డిస్క్ల తరలింపు. ఆరా తీస్తున్న ఇంటెలిజెన్స్ పోలీసులు. నోటీసుల జారీకి సర్కార్ రంగం సిద్ధం. కంప్యూటర్లు మాయం చేసినట్టు ఫలితాలు వచ్చిన రోజే అలాగే నిక్కపోయినట. ఇట్లుంటది కేసీఆర్ పని. కొమ్మన్నరుక్కున్నాం ఇప్పుడు చెట్టే కూర్చున్నది. ఒక్క ఎమ్మెల్యే ఓడితే ఏమవుతుంది అనుకున్నాం, ఇప్పుడు ఈ పరిస్థితి తెచ్చుకున్నాం. ఖమ్మం లోక్సభ సమావేశంలో ఎంపీ వద్రాజ రాజచంద్ర అంటూ పాపం ఏం చేసినా సీఎం కన్నా కేసీఆర్ పవర్ఫుల్ అట. ఫుల్ పవర్ ఏమో కానీ ఫుల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటుండు. వర్కింగ్ చేప ఎట్ ది రేట్ ఆఫ్ 6.5 కోట్ల. మరోసారి రికార్డు ధర పరికిన బ్లూఫిన్ ట్యూనా ఫిష్ అట. దాని బరువు 238 కిలోలు. జపాన్ రాజధాని టోక్యోలో వేల వేసారట. 6.5 కోట్లట షాప. 238 కిలోలు ఉంటుందంట. దిశ ఒక్కసారిగా ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 30 రోజుల్లో మంచి నిర్ణయాలను తీసుకుని ప్రజలతో బేసి అనిపించుకుంటుంది. సీఎం రేవంత్ రెడ్డి, మేము పాలకులం కాదు ప్రజలకు సేవకులమని ప్రజలకు ధైర్యం చెబుతూ ముందుకు నడుస్తూ నడిపిస్తున్నారు. మంత్రులు అయితే ప్రజల్లో కలిసిపోయి సమస్యలు తెలుసుకుంటూ బిజీగా ఉంటున్నారు. ఇది కదా పాలన అంటే. ఇంతకు మించి ప్రజలకేం కావాలి?
గత ప్రభుత్వంలో అసలు మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజలను పట్టించుకోకుండా దోచుకోవడంలో బిజీ అయిపోయారు. ఏం మాట్లాడాలన్నా ముగ్గురే. మీ ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి ఉన్న తేడా, కాంగ్రెస్ గెలిచింది పట్టణాల్లో కాదు పల్లెటూర్లో. గుర్తుపెట్టుకో, పల్లెటూర్లు తలుచుకుంటే ప్రభుత్వాలే మారిపోతాయని శేఖర్ అంటావు. 30 రోజులు 8 కోట్లకు పైగా ప్రజలు మహిళలు మహాలక్ష్మి పథకానికి మహిళా మనులు ఫిదా అయిపోయారట. మహిళలు ఫ్రీగా బస్ షేర్ని చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఆర్టీసీ బస్సుల్లో పెరిగిన మహిళల రద్దీ, ఆక్యుపెన్సీ 69% నుంచి 88% పెరిగిందని అది కాదు. సిట్టింగ్ జడ్జిని కేటాయించండి, మేడిగడ్డపై జ్యుడిషియల్ ఎంక్వైరీ కోసం అని చెప్పి ప్రభుత్వం లేఖ రాసింది సీజేకు. ఖమ్మంలో ఆయిల్ ఫామ్, గోద్రేజ్ అగ్రోవెట్ కంపెనీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చలు. ఆయిల్ ఫామ్ డైరీ బిజినెస్ ను మరింత విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఫార్ములా రేస్ తో లాభం లేదు, ఈ రేసింగ్ నిర్వహణలో జీరో బెనిఫిట్ అంట. ఇదేంది, పేద విద్యార్థులకు ల్యాప్టాప్లు ఇచ్చారుగా తమీసయ్య. ఫార్ములా రేస్ తో లాభం లేదు, ఈ రేసింగ్ నిర్వహణతో జీరో బెనిఫిట్. ఇది కేటీ రామారావు అనే టోని కళ్ళల్లో ఆనందం చూస్తున్నందుకు అరవింద్ కుమార్ ఆడిన ఆట. అక్రమార్కుల జేబుల్లోకి సమగ్ర శిక్షా నిధులు, బోగస్ యూటిలైజేషన్ సర్టిఫికెట్లు పెట్టి నిధులు కాజేసిన వైనం. సమగ్ర శిక్ష అభియాన్ లక్ష్యానికి మంగళం ప్రేక్షక పాత్రులుగా పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులట. కేటాయించబడిన నిధులు మొత్తం 6,739 కోట్లు, పెద్ద ఎత్తున దుర్వినియోగమైన ఫండ్స్. మన ఊరు మనబడి ఫండ్స్ వచ్చినాయి కదా, తటుక్కున మింగిరట ఇందులో. మరి వీటి పైన ఎంక్వైరీ జరగాలిగా. కదులుతున్న మాల్దీవుల అధ్యక్ష పీఠం అవిశ్వాసానికి పిలుపునిచ్చిన ప్రతిపక్షం లక్షద్వీప్ లో ఇటీవల మోడీ పర్యటన. లక్షద్వీప్ ను ప్రోత్సహించాలనే ఇలా ట్వీట్లు. అక్కస్ వెలగక్కిన మాల్దీవుల నేతలు మండిపడుతున్న భారతీయులు అంటున్నారు. ఆడ అధ్యక్షుని పీఠమే పోతుందట. షమి ప్రతిభ గుర్తింపుగా ప్రకటించిన కేంద్రం ఢిల్లీలో క్రీడా అవార్డుల ప్రదానోత్సవం. కలిసి కష్టపడదాం కేసీఆర్ దళంగా, ఐక్యమత్యంగా కేసీఆర్ దళమా. కేసీఆర్ తొండి లేవకుంటే ఇంట్లో అయితే కేసీఆర్ పోద్దాం. కేసీఆర్ఏ ఇప్పుడు కట్టె పట్టుకొని నడవాలి. ఆయన కేసీఆర్ దళంగా కాదు, కేసీఆర్ దళంగా కదలాలంటే తలవు పులి బాటలు కొనుక్కొని తాగాలి. అదే దళం దళం. కేసీఆర్ దళం కేసీఆర్ ఆదర్శంగా తీసుకుని ఏమైనా చేయొచ్చు అంటే రాష్ట్రంలో తాగి పండు తప్ప ఇంకేమి చేసేది ఉండదు. ఆయన దళమట. జరిగేదేదో జరిగింది, కలిసి కట్టుగా పోరాడారు. ఇప్పుడు ఎందుకు చెప్తుంది ఈ మాట అంటే, ఇంకా 4 రోజులలో వీళ్ళని పడతారు పోలీసు వాళ్ళు. అప్పుడు అంత జనమంతా రోడ్ల మీదకి రావాలని, ఒక్కడు కూడా రోడ్ ఎక్కకురి అంతే. మీరు చేసినా కథలన్నీ వస్తాయి బయటకి. ఈనాడు ధరణిపై కమిటీ పోర్టల్ పునర్నిర్మాణ బాధ్యతలు అప్పగింత, కన్వీనర్ గా భూ పరిపాలన ప్రధాన కమిషనర్ సీసీఎల్ఏ, సభ్యులుగా మరో 4 వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ధరని తీసుకపోయి ఓని గట్ట పెట్టిండు. త్వరలో ఇందిరమ్మ గ్రామ కమిటీలు పార్టీని ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నల్గొండ రంగారెడ్డి నేతలతో సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక కాళేశ్వరంపై విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఏకకాలంలో 10 కార్యాలయాల్లో తనిఖీలు, మేడిగడ్డ నిర్మాణం, ఇతర దస్త్రాల స్వాధీనం. నీటిపారుదల శాఖలో కలకలం, 46 రకాల వివరాలు ఇవ్వాలని సోమవారమే దర్యాప్తు సంస్థ లేఖ రాసిందట. మేడిగడ్డ బ్యారేజ్ నుంచి మహదేవ్పూర్ డివిజన్ కార్యాలయానికి కార్లు తీసుకొచ్చిన దస్త్రాలు. గోదావరి కని ఎన్టీపీసీ ఈఎన్సీ కార్యాలయంలో రికార్డులను పరిశీలిస్తున్న విజిలెన్స్ అధికారులు. హైకోర్టు సీజేకు సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాసిందట. ఈ ఉచ్చు బిగుస్తా ఉన్నది. వ్యక్తుల కోసం వ్యవస్థను వాడుకున్నారు. ఫార్ములా ఈ రేస్ తో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రయోజనం శూన్యం. మాజీ మంత్రి మౌఖిక ఆదేశంతో ఒప్పందం మార్చేసి 55 కోట్లు చెల్లించారు. అవకతవకలపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అంటూ ఒక వార్త చూస్తా ఉన్నాం. ఆ అధికారి వెనుక ఉన్నది ఎవరు? నిబంధనలకు విరుద్ధంగా ఫార్ములా ఈరేస్ కు 55 కోట్లు చెల్లింపులు. ఉల్లంఘనలపై సీఎం కు నివేదిక. ఎవరి అండదండలతో ఈ కార్యక్రమానికి పాల్పడ్డారనే దానిపై లోతుగా విచారణ. పోనీ కేటీ రామారావు ఇక్కడ మాట్లాడుతున్నారుగా కేసీఆర్ పవర్ఫుల్ అని. ఈరేస్ గురించి ఇప్పుడు ప్రభుత్వం తీసిన దాని గురించి వివరణ ఏది? మీ కాళేశ్వరం గురించి రిప్లై చేయండి. ఏ చేయరు మీరు? 14 గంటల పాటు జాతీయ రహదారిపై అగ్నికీలలు. బోల్తాపడ్డ ఇంధన ట్యాంకర్, అందులో 18,000 లీటర్ల డీజిల్, 4,000 లీటర్ల పెట్రోల్ జగిత్యాల జిల్లా మెట్పల్లి శివారులో అసలు 14 గంటలు మండిందట. ఫ్రాన్స్ నూతన ప్రధానిగా 34 ఏళ్ల గ్యాబ్రియల్, అతి పిన్న వయస్కుడిగా రికార్డు. యా ఎంసీఏ విద్యార్థిని కొట్టి నోట్లో మూత్రం పోశారు, చెవి పక్క నుంచి తుపాకీ కాల్చి భయపెట్టారు. నిందితుల్లో యూపీ హెడ్ కానిస్టేబుల్ కూడా ఉన్నాడట. యా లాలూ కుటుంబ సభ్యుల పేర్లతో ఈడీ తొలి చార్జ్షీటు. స్థలాలు పుచ్చుకునే రైల్వే ఉద్యోగాలు ఇచ్చిన కేసట. ఇక నిందితురాలు సుచనా సేట్ కుమారుని హత్య చేసి సుట్ కేసులో కుక్కిందట. కర్ణాటకలో ఓ కంపెనీ సీఓ ఘాతకం. 3 అక్షరాల కేసీఆర్ఏ పవర్ఫుల్ లోటబిస్తి బాధాల పోసెట్టే పవర్ఫుల్ సలీం పేకు. ఒకటికి మించి స్థానాలు ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికల్లో
ఉప ఎన్నికలు వస్తే వేరు వేరు బ్యాలెట్లేనంట స్పష్టం చేసిన కేంద్ర ఎన్నికల సంఘం అంటే వేరు వస్తే 100% కాంగ్రెస్ కి రెండు వచ్చేస్తాయి. మిర్చి పంటకు తెగుళ్ల పోటు రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఎకరాల్లో పంటపై ప్రభావం భారీగా తగ్గనున్న దిగుబడులు పెట్టుబడులు తిరిగి రావని రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతా ఉందట. మిర్చి దెబ్బతిన్నది ఢిల్లీ పంజాబ్ లో సీట్ల సర్దుబాటుపై పురోగతి వాళ్ళతో సులువుగానే సీట్లు సర్దుబాటు చేసుకున్నా మన పార్టీలోని గ్రూపులకి ఎలా సర్దుబాటు చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి అంటా ఉన్నారట. ఇంకా రామన్ ఫోటో వేయొద్దా ఇలా అరే అవగా మెల్లమెల్లగా తప్పిస్తుంది రామన్ని కనబరుగు. హుసాముద్దీన్ కు అర్జున అవార్డు వచ్చింది. ట్రైనింగ్ ఇచ్చిందో తెలుసా? ఈ ఒలింపిక్స్ గేమ్స్ గనక అవద్దాలాట పత్తాలాట తాగుడాట పెట్టి కేసీఆర్ సారథ్యంలో కోచ్ గా ఉంటే అమ్మ ఒక్కటి మిస్ కాబట్టి వస్తాయి మనకి అన్ని అంతర్జాతీయ అవార్డులు ఇవి పెడితే ఒలింపిక్ లో పెడితే అర్జున అవార్డు లెక్క అదొకటి పెట్టాలి. వీళ్ళకు అంగట్లో మీ ఆధార్ ఊరంతా వంచితే రోడ్డు మీద ఉండవా అప్లికేషన్లు జారి పడితే మళ్ళీ తీసుకుంటాం బట్టి అభయాస్తం దరఖాస్తుల పక్కదారి డాటా దుర్వినియోగంపై డిప్యూటీ సీఎం విటకారం చిన్న ఘటన అంటూ కప్పి చిన్న ఘటన కాకపోతే ఏమైనా పెద్దదా 60 ఇది పెద్దదా దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఈ పేపర్ లో ఇది పెద్దది. కమిషనర్ల పైన వేట కూడా వేసింది. ఇప్పుడు ఈ ఈఎన్సీ అధికారులు వేట చేస్తున్నది ఫార్ములా రేస్ బయటకు వచ్చింది ఇవి వార్తలు రావు. ప్లాస్టిక్ దాగేస్తున్నాం పులి మీద కుట్ర కొడుకుని చంపి బ్యాగులో గుక్కిందట ఆమె బజార్ పాలవుతున్న ప్రజల వ్యక్తిగత సమాచారం గుది పండగ 5 గ్యారంటీలను ఈయనోడు ఈ ఓన్ పట్టుకొచ్చాడు. గుట్టు వీడిన గుడ్డి ప్రేమ స్కిల్ డెవలప్మెంట్ కు ఊతం ఇవ్వండి. ఇగో రామడు ఇంకా పకర్ తగ్గుతలేదు విని ఏతులు తగ్గుతలేవు. ఇంకా కాంగ్రెస్ ది కాలయాపనైనట హామీల అమలుపై చిత్తశుద్ధి ఉంటే ఈ ఫస్ట్ అయితే ఈ హామీల తర్వాత కానీ ఫస్ట్ ఈ లంగాలు ఏం చేసిరో వీళ్ళందరూ లోపల మరి అది ఈ ఫస్ట్ చేయరు ఇది అమలు చేయరు తొందరగా. స్కిల్ డెవలప్మెంట్ కు ఉచితం ఉత్తమ ఇండిగో స్టాక్ ముందు వరుస సీట్ల కోసం 2000 వరకు అదనపు ఛార్జీలు నీట్ ఈ ఇండిగో ఈ టికెట్ బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ కుర్చీ కొనుక్కో అన్నట. ఎక్కడ కుర్చీ కొనుక్కుంటారా నిలబడి వస్తాం అంటే ఒప్పుకుంటారా? ఇంకా గమ్మత్తుంటది ఇంకా ఈ ఎయిర్లైన్స్ లో హైదరాబాద్ లెక్కి ఢిల్లీ పోతా ఉంటాం. ఢిల్లీ పోతా ఉంటే వాళ్ళు పాపం ఏరోస్టేసులు చెప్తా ఉంటారు ఏమని మీరు మీ కుర్చీ కింద ఈ జాకెట్ లైఫ్ జాకెట్ ఉంటుంది అది వేసుకోండి వాటర్లో దిగదా అని ఇట్లా ఊదండి అని చెప్తుంటారు. ఇక ఈ హైదరాబాద్కి ఢిల్లీ పోయేతో వాళ్ళకి ఈ సముద్రం ఆడుంది. ఈ టైం వేస్ట్ కార్యక్రమాలు కాకపోతే ఈ టికెట్ బుక్ చేసుకుంటే కుర్చీలు కొనుక్కోవాలి ఏ కుర్చీలో కూర్చుంటో ఏం కథ అని కొనుక్కోవాలి. ఇదో దందం అయిపోయింది. కాళేశ్వరంపై బాబు విజిలెన్స్ సోదాలు జల సోదాలు 30 మంది అధికారుల బృందం రోజంతా తనిఖీలు రాష్ట్రంలో 12 చోట్ల ఏకకాలంలో. ఇగో ఇది వార్త కాదా? ఈ రోడ్డు మీద కాగితాలు పడితే అదో అది వార్త పెద్దది. ఇంకా జర ఫోటో పెద్దగా చేయకపోయారు. సో మొత్తం